Thank you.
chapter 14. పరిశుద్ధ యోహాను సువార్త 14వ అధ్యాయంలో నుంచి చదువుకుందాం. యోహానా సంత యోహానా సువార్త 14వ అధ్యాయ పారి పారితే హం పడేంగే. సెన్యాన్ గాఫ్ చాప్టర్ 14. పరిశుద్ధ యోహాను సువార్త 14వ అధ్యాయం. సంత యోహానా రచి సువార్త అరస్కా 14వ అధ్యాయ. మే అవర్ లివింగ్ ఫాదర్ స్పీక్ టు us టు దిస్ లివింగ్ వర్డ్. మన జీవముగల తండ్రి తన జీవ వాక్యములో నుండి మనతో మాట్లాడును గాక. మన జీవిత పరమేశ్వర్ కరే అప్నే జీవిత వచన కే ద్వారా హంసే బాతే కరే. మే వి రిమైండ్ యు అబౌట్ ద ఫ్యూ అనౌన్స్మెంట్స్ ఫర్ దిస్ కన్వోకేషన్. ఈ పరిశుద్ధ కూటమల విషయమై ఇంకా కొన్ని ప్రకటనలు మీరు జ్ఞాపకం చేసి పవిత్ర సభా కే లియే హమ్ ఆప్కో కుచ్ సూచనా దేనా చాతే హై. లవింగ్ హెవెన్లీ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ అవర్ సేవియర్ వి థాంక్ యు ఫర్ దిస్ ఈవినింగ్. ప్రేమగల మా పరలోక తండ్రి ప్రభు యేసు క్రీస్తు మా రక్షకు నామమున ఈ సాయంకాల సమయం నిమిత్తమై నీకు వందనములు చెల్లిస్తున్నాను. థాంక్ యు ఫర్ దై ప్రెసెన్స్. నీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకై నీకు వందనములు. థాంక్ యు ఫర్ దై డిజైర్ టు స్పీక్ టు us. నీవు మాతో మాట్లాడాలని కోరుచున్నందుకై నీకు వందనం చెల్లిస్తున్నాను. థాంక్ యు ఆల్ ఆఫ్ us కెన్ సీ ఫ్రమ్ దై లవింగ్ హ్యాండ్ అండ్ ఈక్వల్ బ్లెస్సింగ్. నీ ప్రేమ హస్తములో నుండి మేమందరం సమానముగా సమాన దీవెనలు పొందగలుగుతున్నందుకై వందనములు. థాంక్ యు దట్ థౌ ఆర్ హియర్ టు బ్లెస్ us. నీవు మమ్మల్ని దీవించుటకై ఇక్కడ ఉన్నందున నీకు వందనం చెల్లిస్తున్నాము. వి క్లెయిమ్ దై ఈటర్నల్ బ్లెస్సింగ్ ఎవరీవన్. ప్రతి వారి కొరకై నీ నిత్యములైన ఆశీర్వాదములను అడుగుతున్నాము. మే దై వర్డ్ ఎంటర్ ఎవరీ హార్ట్. నీ వాక్యము ప్రతి హృదయములో ప్రవేశపెట్టుము. బై ఫేత్ వి బైండ్ సాతన్. విశ్వాసముతోనే సాతానును మేము బంధిస్తున్నాము. వి హంబుల్ అవర్సెల్వ్స్. మమ్మల్ని మేము తగ్గించుకొనుచున్నాము. వి కమ్ అండర్ ప్రెషర్ బ్లడ్. మేము నీ ప్రశస్త రక్తము కిందకి వస్తున్నాము. అండ్ క్లెయిమ్ దై హెల్ప్ అండ్ ఎవరీ గ్రేస్. నీ యొక్క సహాయమును నీ సహాయము కొరకైన కృపను అడుగుతున్నాము. విదౌట్ keep us conscious of the head upon us mamruni pani hastama pai unuta eruvani ga cheyu to love without hope and peace may find thy true peace nirikshana samadhanam lekunda unde varu ee samadhanam pondinattu ga cheyu to love your peace may recover it evaraithe tama samadhanam pogattukunaro malli pondinattu cheyu to any burden upon the heart may find your burden rolling away evaraina tama hrudayamlo bharam galina varu భారము తొలగించిపోవట చూసినట్టు చేయు. నువ్వు డార్క్నెస్ బికమ్ ఇన్ దై లైట్. చీకట్లో ఉండేవారు నీ వెలుగులోనికి వచ్చినట్టు చేయు. ప్రతి నీడ్ బి ఫుల్లీ మెట్. ఆ విధముగా ప్రతి ఆకలిని తీర్చివేయు. అండ్ దై లవ్ బి ఫుల్లీ టేస్టెడ్. నీ ప్రేమను సంపూర్ణముగా రుచింప చేయు. అండ్ దై గ్రేస్ బి అబండల్ ఎక్స్‌పీరియన్స్. నీ కృపను సమృద్ధిగా అనుభవింప చేయు. బై ఫేత్ వి హంబుల్ అవర్సెల్వ్స్. వాసముతో మమ్మల్ని తగ్గించుకొనుచున్నాము. అండ్ కమ్ అండర్ ప్రెషర్ బ్లడ్. మేము నీ ప్రశస్త రక్తం దీనికి వస్తున్నాము. అండ్ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ సేవియర్. ప్రభువైన యేసుక్రీస్తు మా రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాము. సెయింట్ జాన్ చాప్టర్ 14. పరిశుద్ధ యోహాను సువార్త 14వ అధ్యాయం. సంత యోహాను సువార్త 14వ అధ్యాయం. అండ్ వర్స్ 27. 27వ వచనం. 27వ పద. పీస్ ఐ లీవ్ విత్ యు. మై పీస్ ఐ గివ్ ఆన్ టు యు. నాట్ యాజ్ ద వరల్డ్ గివ్ ఆన్ టు యు. లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్. నీదర్ లెట్ ఇట్ బి అఫ్రేడ్. సమాధానము మీకు అనుగ్రహించి వెళుతున్నాను. నా సమాధానమే మీకు అనుగ్రహించుతున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి. మై తుమే శాంతి దియే జాతా హూ అప్ని శాంతి తుమే దేతా హూ జేసే సంసార్ దేతా హే మై తుమే నహీ దేతా. తుమ్హారా మన్ నా ఘబరాయ్ ఔర్ నా డరే. దీస్ త్రీ చాప్టర్స్ ఇన్ జాన్ గాస్పల్ ఫ్రమ్ 14 టు 16 contain the last message the Lord Jesus Christ gave to disciples before he was betrayed and crucified. ఈ మూడు అధ్యాయములు మన ప్రభువైన యేసుక్రీస్తు తాను సిలువ వేయబడుటకై పట్టబడక మునుపు ఇచ్చినటువంటి వర్తమానము కలిగి ఉన్నవి. ఆర్ యే 14 అధ్యాయ సే 16 అధ్యాయ జో 3 అధ్యాయ హై యోహన్నా కే సుసమాచార్ మే ఇస్సే పహలే ప్రభు మసీహ్ పకడవాయ గయే और क्रूस पर चढ़ाए गए उस समय जो वर्तमान संदेशा दिए वे यहाँ पर हैं। Every verse of these three chapters is full of many, many deep truths. ये मूल अध्यायములు 14 15 16 అధ్యాయముల యొక్క ప్రతి వచనములో చాలా గూఢమైనటువంటి సత్యములతో నిండి ఉన్నవి. और इन तीन अध्याय में हर पद के अंदर में बहुत गहरे सच्चे अर्थ और the full message of every any verse ye vachanamaina sare prati vachanam yokka vartamanam emita ani manam poorthiga deenilo kuda muginchalem aur kisi bhi pad ke jo sandesha bhara hai uska wo kabhi khatam hi nahi ho sakta hai. You may read these words again again you find something fresh coming up to you. ee maatalu manam tirigi tirigi aneka paryayam chadavachunu aithe chadunappudella adi nootanamainadiga naveenamainadiga ane malli kanapadutundi. Kai varham isko padte chale jaate hain
फिर भी नई बातें इसमें हमको मालूम होती चली जाती है। मैसेज फॉर दोज हु डू नॉट नो लॉर्ड जीसस क्राइस्ट, नाउ सो फॉर दोज हु नो हिम बाय एक्सपीरियंस। ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును ఎరగకుండా ఉన్నారో వారి కొరకైనటువంటి వర్తమానమున్నది। ప్రభువైన యేసుక్రీస్తును ఎరిగిన వారి కొరకు కూడా తగిన వర్తమానమున్నది। జో ప్రభు యేసు మసీహో నహి జాన్తే హై ఉన్కె లే భీ ఇస్మే సందేశా హై, ఆ జో ఉస్కో అనుభవ సే జాన్తే హై ఉన్కె లే భీ ఇస్మే సందేశా హై। అండ్ ఐ విల్ నాట్ స్పీక్ దిస్ ఫర్ ఎ టైమ్ మై డిసైపుల్స్ ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్। మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటలు శిష్యులు చాలా అలసి మరి కలవరంలో ఉండేటప్పుడు మాట్లాడినటువంటి మాటలు। జో యే శిష్య బహుత్ శోక్ హో శోకిత్ హో చుకే థే, गमगीन परिस्थिति में थे, ऐसे समय हमारे प्रभु ने इन वचनों को कहा। Because the Lord told them beforehand how he was going to suffer and be reviled and mocked and suffer and be killed. ఎందుకంటే మన ప్రభు ముందుగానే ఆ విషయములను వారితో అన్నాడు, ఆయన ఎట్లు శ్రమ పడవలసినది, హింసించబడవలసినది, అపహసించబడి, ఎగతాళి చేయబడి, పట్టబడి ఆయన చంపబోతున్నారు అనేది చెప్పినాడు। క్యూకి హమారే ప్రభు నే పహలే సే శిష్యుస్ కో బతా దియా థా కైసే ఉన్కీ హసీ మజాక్ లోగ్ కరేంగే, ఠట్టా కరేంగే ఔర్ ఉన్కో దుఖ్ దేంగే ఔర్ పకడవాయేంగే। అండ్ దే ఫౌండ్ హార్డ్ టు అండర్స్టాండ్, మరి వారికి ఆ మాటలు గ్రహించడం చాలా కష్టమైపోయింది। ఆర్ యే బాతే ఉన్కే సమజనే మే బహుత్ కఠిన్ ముష్కిల్ జాన్ పడా। హావ్ యు సీన్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ సో వండర్ఫుల్లీ ఫీయర్? ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శక్తిని ఎంతో అద్భుతమైనదిగా మూడు సంవత్సరముల విధముగా వారు చూచినారు। ఈ బరస్ తక్ లంబే సమయ తక్ ప్రభు యేసు మసీహ్ కి సామర్థ్య కో ఔర్ తాకత్ కుదరత్ కో ఉన్హోనే అప్ని ఆంఖోన్ సే దేఖా తా। నౌ హి ఇస్ బీయింగ్ టోల్డ్ దేర్ మాస్టర్ ఇస్ గోయింగ్ టు సఫర్ అండ్ బి మాక్డ్ అండ్ రివైల్డ్ అండ్ దెన్ కిల్డ్। ఇప్పుడు వారికి తెలియ చెప్పబడింది ఏమంటే వారి యజమానుడు అపహసించబడి హింసించబడి ఆయనను చంపబోతున్నారు। అవ ఉన్కా గురు ఉన్కో బతాయా గయా, అవ ఉన్కా గురు జో స్వామీ హై వో లోగో కే ద్వారా ఠట్టా కియా జాయేగా ఔర్ లోగ్ ఉన్కో సతాయేంగే ఔర్ ఉన్కో పకడేంగే। అండ్ దట్స్ వై యేసు సేడ్ అందరు బతే వారు ఎంతో దుఃఖంతో ఉన్నారు। ఇసీ కారణం సే వి బహుత్ ఉదాస్ హో గయే థే। దట్ టైమ్ హి అవర్ లార్డ్ గేవ్ దిస్ మెసేజ్, అటువంటి సమయములో మన ప్రభు ఈ వర్తమానమును వారికి ఇచ్చినాడు। ఆ సమయమే హమారే ప్రభునే యే సందేశం ఉన్కో దియా। అండ్ ది త్రీ చాప్టర్ కెన్ బి సమ్డ్ అప్ జస్ట్ బై త్రీ వెరీ షార్ట్ ఫ్రాగ్మెంట్స్। ఈ మూడు అధ్యాయములు మూడు క్లుప్తమైనటువంటి పదములుగా భాగములుగా వాటిని క్లుప్తపరచవచ్చును। ఆరే తీనో అధ్యాయ తీన్ థోడే శబ్దం కే ద్వారా సే ఇన్కా నిచోడ్ సారాంశ దిఖా సక్ బతాయా జా సక్తా హై। చాప్టర్ 14 లార్డ్ స్పీక్స్ ఆఫ్ మై పీస్, 14వ అధ్యాయములో ప్రభు నా సమాధానమని పలుకుచున్నాడు। 14వ అధ్యాయమే ప్రభు యేసు మసీహ్ కహతే హై మేరీ శాంతి। అండ్ చాప్టర్ 15 మై జాయ్, 15వ అధ్యాయములో నా సంతోషం। और 15 अध्याय में कहते हैं मेरा आनंद। एंड चैप्टर 16 माय विक्ट्री, मेरे 16 अध्याय में ना विजय। और 16 अध्याय के अंदर में कहते हैं मेरी जय। तो बाय दी थ्री शॉर्ट फ्रैगमेंट्स ही आस्क्ड ऑल देयर क्वेश्चन, ये మూడు చిన్నని పదములు వారి ప్రశ్నలన్నిటికి జవాబునిస్తున్నవి। ఇన్ థోడే సే తీన్ శబ్దో మే ఛోటే శబ్దో మే ఉన్కే సారే ప్రశ్నో కా ఉత్తర్ దే దేతే హై ప్రభు। గాడ్ దే ఆర్ వండరింగ్ ఇన్ ద హార్ట్, ఎందుకంటే వారు హృదయములో ఆశ్చర్యపడుతున్నారు। క్యూకి హృదయ కే అందర్ మే అచంబా కర్ రహతే వే, వై షుడ్ దేర్ లార్డ్ వి సో మచ్ పవర్ అండ్ అథారిటీ సఫర్ లైక్ దిస్, ఎందుకు వారి ప్రభు ఇంత అధికారము ఇంత శక్తి కలిగి ఈ విధముగా హింసించబడవలను। వో అచంబే మే థే క్యూ ఉన్కా గురు ఉన్కా ప్రభు इतना सामर्थ्य है, बलात्कारी है, क्यों इस तरह से दुख उठाए? And the answer was because our Lord wanted them to have His peace. దాని జవాబు ఏమిటంటే మన ప్రభు కోరింది మరి ఆయన సమాధానము వారు పొందవలరు। और इसका उत्तर यह था कि प्रभु मांगते थे कि उनकी जो शांति है उनके अंदर हो। He said, "Peace I leave with you, my peace I give unto you." ఆయన అన్నాడు, సమాధానం మీకు ఇచ్చి వెళ్తున్నాను, నా సమాధానమునే మీకు ఇస్తున్నాను। వే కహతే హై మై తుమే శాంతి దియే జాతా హూ, అప్నీ శాంతి తుమే దేతా హూ। నాట్ యాస్ ద వరల్డ్ గివ్ ఇట్ టు యు, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఇవ్వడం లేదు। జేసస్ సంసార్ దేతా హై మై తుమే నహీ దేతా। నౌ దట్ ఇస్ వెరీ కామన్ లాంగింగ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఆల్ ఎవరీ హ్యూమన్ బీయింగ్, దాదాపుగా ప్రతి మానవ మాత్రునిలో అలాంటి సహజమైనటువంటి ఆశ కోరికలు ఉంటున్నవి। ఆర్ మానవీ రీతి సే సర్వ సాధారణ లోకే విలాస మాంగ్ యహీ హై, to find true peace, nijamaina samadhanamunu kanugovadu, sachi shanti ko paajan। And they struggled for many years
and conquered peace. ఆ విధముగా వారు అనేక సంవత్సరములు పోరాడినప్పటికీ ఆ సమాధానమును పొందలేకుండా ఉన్నారు. కై వర్షో తక్ ఢూంఢతే హై పర్ నహీ పాతే హై ఐసీ శాంతి కో. Here the Lord saying, my peace I leave with you. Not as the world giver. ఇక్కడ మన ప్రభు అంటున్నాడు లోకం ఇచ్చినట్టుగా కాదు నా సమాధానమును నేను మీకు ఇస్తున్నాను. యహా మార్ ప్రభు కహతే హై అప్నీ శాంతి మే తుమే దేతా హూం జైసా సంసార్ దేతా హై వైసా నహీ. Same way, other longing is in man's heart to find the true joy. అదే విధముగా మనిషిని యొక్క హృదయములో మరి యొక్క కోరిక నిజమైన సంతోషమును ఎట్లు పొందవలనా అని ఉంటున్నది. ఆర్ మనుష్ కే హృదయ కే అందర్ ఇసి ప్రకార్ సే దూసరీ ఇచ్ఛా హై ఆర్ వో చాహతా హై సచ్చా ఆనంద్ ఉన్కే హృదయ మే ఆ జాయే. And they adopt so many means to find that joy and conquer it. ఆ విధముగా అటువంటి సంతోషమును సంపాదించవలని అనేక ప్రయత్నములు వారు ప్రయత్నం చేసినప్పటికీ దాన్ని పొందలేకుండా ఉన్నారు. ఆర్ ఇసి కే కై ఏక్ సాధనం కో ఉపయోగ మే లాతే హై ఫిర్ భీ ఉస్ సచ్చే ఆనంద్ కో పా నహీ సక్తే. The Lord is saying in John 15:11. మన ప్రభు యోహాను సువార్త 15:11 లో అంటున్నాడు. ఆర్ హమారా ప్రభు యోహన్న 15:11 మే కహ రహే హై. These words have I spoken unto you, that my joy might be in you, and that your joy might be full. పదిహేను పదకొండు మీ అందు నా సంతోషం ఉండాలని మీ సంతోషం పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్తున్నాను. 15:11 కహతే హై మేనే యే బాతే తుమే ఇస్లియే కహీ హై కి మేరా ఆనంద్ తుమే బనా రహే ఔర్ తుమ్హారా ఆనంద్ పూరా హో జాయే. ఫుల్ జాయ్, పూరా ఆనంద్, సంతోషము పరిపూర్ణము. అండ్ నో ఎర్త్లీ మీన్స్ కెన్ గివ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ సచ్ జాయ్. లోకములోని ఏ విధము చేతనను మనిషికి అటువంటి సంతోషము దొరకలేదు. సంసారి కోయి భీ సాధన నహీ హై జో మనుష్ కి తరహ సే పూరా ఆనంద్ దే సకే. యు మే అక్వైర్ ఎనీథింగ్, ఐ మే పొజెస్ ఎనీథింగ్, ఆర్ డు ఎనీథింగ్. మీరు ఏదైనా సంపాదించవచ్చును, ఏదైనా మీరు కూర్చుకునవచ్చును, ఏదైనా మీరు లభించవచ్చును. ఆప్కే పాస్ చాహే పైసా భీ కుచ్ నా క్యో, కైసా భీ చీజ్ క్యో నా హో, ఔర్ ఆప్ కైసా భీ ప్రయత్న క్యో నా కర్ సకే. యు వోంట్ ఫైండ్ ద రియల్ జాయ్. ఆ నిజమైన సంతోషమును మీరు కనుగొనలేరు. సచ్చే ఆనంద్ కో ఆప్ కభీ నహీ పా సకేంగే. హియర్ లార్డ్ ఇస్ సేయింగ్, ఐ యామ్ సఫరింగ్ అండ్ గోయింగ్ టు డై, దట్ మై జాయ్ మైట్ కమ్ టు యు అండ్ దట్ యువర్ జాయ్ మైట్ బి ఫుల్. ఇక్కడ మన ప్రభు అంటున్నాడు నా సంతోషము మీకు కలుగునట్లుగా, ఆ సంతోషం మీలో పరిపూర్ణమైనట్లుగా నేను మీ కొరకై చనిపోతున్నాను. ప్రభు కహ రహే హై మే తుమే ఆనంద్ దేనే కే లియే ఔర్ తుమ్హారే ఆనంద్ కో బఢానే పూరా కర్నే కే లియే మే దుఖ్ ఉఠా రహా హూం ఔర్ మర్నే జా రహా హూం. సేమ్ వే ఇస్ మెన్ లవ్ ఆట్ పవర్ ఇన్ ద లైఫ్. అదే విధముగా మనుషులు తమ యొక్క జీవితంలో అధికారము లేక శక్తి పొందాలని కోరుతున్నారు. మనుష్ అప్నే జీవన్ మే అధికార్ సామర్థ్య పానా చాతే హై. బట్ దే డిఫీటెడ్, అయితే వారు పడిపోతున్నారు, ఓడిపోతున్నారు. పర్వే గిర్ జాతే హై, పరాజిత్ హో జాతే హై. గిర్ జా ఫర్ ఏ న్యూ పవర్ ఇన్ అవర్ లైఫ్. అయితే ఇక్కడ మన జీవితంలో ఇక్కడ ఒక నూతన శక్తి మనకి ఇవ్వబడుతున్నది. యహా హమారే జీవన్ కే లియే ఏక్ నయీ శక్తి కా దాన్ దియా జాతా హై. అండ్ లార్డ్ ఇస్ సేయింగ్ దట్ ఇన్ జాన్ 16:33. మన ప్రభు యేసుక్రీస్తు యోహాను సువార్త 16:33 లో ఆ మాటలు చెప్తున్నారు. యహా హమారే ప్రభు యోహన్నా 16:33 మే కహ రహే హై. ఇన్ ద వరల్డ్ యు షల్ హావ్ ట్రిబులేషన్. లోకములో మీకు శ్రమ కలుగును. సంసార్ మే తుమే క్లేష్ హోతా హై. బి హావ్ గుడ్ చీర్, ఐ హావ్ ఓవర్కమ్ ద వరల్డ్. ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. పరంతు ఢాళస్ బంధో, మైనే సంసార్ కో జీత్ లియా హై. దట్ విక్టరీ ఇస్ ఫర్ యు అండ్ మీ. ఆ విజయము నీ కొరకును నా కొరకై ఉన్నది. యే జై ఆప్కే లియే మేరే లియే హై. టు మేక్ అవర్ లైఫ్ ఫుల్లీ విక్టోరియస్, ట్రయంఫెంట్, ఫ్రూట్ఫుల్, ఫుల్ ఆఫ్ పవర్, our lord had to die and then rise again. Manaka jeevitamulu palavantamuganu palabharitamuganu sampurna vijayavantamuganu cheyabavata karakaye mana prabhu manaku maranimittamai maraninchi tirigi levavalasinadi. Mara jeevan ko prabhu badhane ke liye, phalane ke liye aur bharpoor karne ke liye hamare mar karke ve jee uthe hain. So the real Christian life can be summed up by these three simple words. Ganagane nijamaina kraistava jeevitam antatini ee samanyamaina moodu maatlato manamu saramshamaga cheppavachu. Sachcha masihi jeevan jo hai in teen shabdon ke dwara se hum usko keh sakte hain sachcha masihi jeevan hai. Peace, samadhan, shanti, joy, santosham, anand and victory, jayam aur vijay. See, the whole Christian life is centered around these three words. So any Christava jeevitam antayu ee moodu padamulato aavarinchabadi undi. Em teen shabdon ke dwara se sara masi jeevan kendrit kiya ja sakta hai. We haven't found true peace
then you haven't found Christian life. నీవు నిజమైన సమాధానమును ఇంకా పొంది ఉండకుండా ఉంటే క్రైస్తవ జీవమును నీవు లేకుండా ఉన్నావు. यदि आप सच्ची शांति को नहीं पाए हैं, इसका अर्थ यह है सच्चे मसीही जीवन को नहीं पाए हैं. You haven't found your joy. Then there is something wrong with your salvation. నిజమైన సంతోషం ఒకవేళ నీవు కలిగి ఉండకుండా ఉంటే నీ రక్షణ పొందినావంటే ఏదో పొరపాటు ఉన్నది. यदि वास्तविक में सच्चा खरा आनंद आपको प्राप्त नहीं हुआ है, इसका अर्थ है आपके उद्धार के अंदर में कुछ गड़बड़ी है. Same way, if life is defeated, that means you don't know the power of Lord Jesus Christ. అదే విధముగా నీ జీవితం ఒకవేళ అపజయముతో కూడినదైతే और इसी तरह से यदि आपके जीवन हार की जीवन है तो प्रभु यीशु मसीह की सामर्थ और जीतने की शक्ति को आप नहीं जानते हैं. This evening we only want to spend some time on this peace which we have in Lord Jesus Christ. ఈ సాయంకాలం మనం కొంచెం సేపు ప్రభు యేసు క్రీస్తు నందుండి ఈ సమాధానం అనగా ఏమో దానితోనే ధ్యానిస్తాం. ఆ సంధ్యాక సమయ ప్రభు యేసు మసీహ్ మే జో శాంతి హై ఉసీ కి విషయ మే థోడా హమ్ ధ్యాన్ దేంగే. అండ్ దట్స్ వై వి పుట్ ద సేమ్ క్వశ్చన్ టు యు దిస్ ఈవినింగ్. అందున బట్టే ఈ సాయంకాలం అందు అదే ప్రశ్న మీకు కూడా వేస్తున్నాం. హరిచి కారణం సే యహీ జో ప్రశ్న హై హమ్ ఆప్కే సామ్నే సంధ్యా రఖతే హై. హావ్ యు ఫౌండ్ ట్రూ పీస్? నీవు నిజమైన సమాధానమును కనుగొని ఉన్నావా? ఆప్నే సచ్చి శాంతి కో పాలి హై. అండ్ యు ఫైండ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ మెనీ కేసెస్ దే హావ్ నాట్ గాట్ యువర్ పీస్. దేవుని యొక్క వాక్యముల నుండి మనము కనుగొనవలసింది ఏమంటే అనేకులు నిజమైన సమాధానం ఇంకా కనుగొనకుండానే ఉన్నారు. ఆర్ పరమేశ్వర్ కే వచన్ సే మాలూమ్ కర్తే బహుత్ సే లోగ్ హై ఇస్ సచ్చి శాంతి కో నహీ పాయ్ హువే హై. ఈవెన్ దో దే థింక్ దే ఆర్ సేవ్డ్ బట్ గోయింగ్ బై ద టెస్ట్ they haven't got that peace. ఒకవేళ మేము రక్షించబడినామని వారు తలంచినప్పటికీ అయితే నిజమైన పరీక్షగా చూస్తే వారు ఇంకా రక్షణ పొందలేరు. యత్పి లోగ్ సమస్తే హై ఉన్కో ఉద్ధార్ మిలా హై ఫిర్ భీ ఉన్కే పాస్ మే కసౌటీ కే సమయ శాంతి నహీ హై. ది ఎనిమీ క్యాన్ డిసీవ్ యు. శత్రు నిన్ను మోసము చేయగలడు. జో శత్రు హై ఆప్కో ఛల్ మే ఠగ్ మే లే ఆ సక్తా హై. ఐ గివ్ యు వన్ సింపుల్ ఇలస్ట్రేషన్. నేను ఒక సామాన్యమైన దృష్టాంతం మీకు చెప్తాను. మే ఏక సర్వసాధారణ రీతి సే ఏక ఛోటా సా ఉదాహరణ ఆప్కో దేతా హూ. వన్ ఐ వెంట్ ఇన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ మెనీ ఇయర్స్ అగో. అనేక సంవత్సరముల కిందట మొట్టమొదటిసారి నేను ఇంగ్లాండ్ దేశం పోయినా. ఐ వరస్ పహలే జబ్ సబ్సే పహలీ బార్ మే ఇంగ్లాండ్ గా ఇంగ్లిస్తాన్ గా. అండ్ మై ఫ్రెండ్ కేమ్ టు సీ మీ. ఒక దినమున ఒక స్నేహితుడు నన్ను చూడడానికి వచ్చాడు. ఏక్ దిన్ మేరా మిత్ర ముజే దేఖ్నే కే లియే ఆయా. ఐ సెడ్ టు హిమ్ నేను ఆయనతో అన్నాను. మేను ఉసే కహా మై ల్యాండ్ లేడీ ఇస్ వెరీ గుడ్ ల్యాండ్ లేడీ. నా యొక్క అక్కడ ఉన్న ఇంటి యజమానురాలు చాలా మంచి ఆమె. నేను కహా మేరీ మకాన్ మాల్కిన్ హై బహుత్ అచ్చి హై. ఈ సెడ్ వాట్ డు యు సే దట్? ఆయన అన్నాడు ఎందుకు అట్లా చెప్తున్నావు? నేను కహా తుమ్ క్యూ ఆసా కహతే హో? ఇట్ బికాజ్ షీ గివ్స్ అస్ ప్లెంటీ ఆఫ్ బటర్ ఫర్ ఎవ్రీ మీల్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఫర్ లంచ్ ఎవ్రీ మీల్. ఎందుకంటే ఆమె అక్కడ ఇంటిలో ఉదయ కాల భోజనము మధ్యాహ్న ప్రతి భోజనందు మరి వెన్న చాలా బాగా విస్తారంగా బాగా ఇస్తుంది. క్యూకి మేరే నాస్తా కే సమయ దూసరే చాయ్ పానీ కే సమయ వో జో మక్కన్ హోతా అచ్చా బహుత్ జ్యాదా దేతీ తాదాద్ మే. నో జాని ఇది ల్యాండ్ ఐ డోంట్ గివ్ మచ్ బటర్. సర్వసాధారణంగా ఇళ్ళలో అటువంటి గివ్ వెరీ స్మాల్ క్వాంటిటీ. ఇంటి యజమానురాలు బాగా ఇవ్వరు వెన్న చాలా కొద్దిగా పిసినితనంగా ఇస్తారు. సాధారణ రీతి సే మకాన్ మాల్కిన్ కభీ జ్యాదా మక్కన్ నీ దేంగి థోడా థోడా దేంగి సరే. ఐ హావ్ బీన్ టు సీ మై ఫ్రెండ్ ఆల్సో అండ్ ఐ సా హౌ హి హావింగ్ ఎ వెరీ స్మాల్ క్వాంటిటీ బటర్ ఫర్ హిస్ మీల్. మరి నా స్నేహితుడు కూడా ఆ విధంగా చూచాను. ఆయన ఆ సమయం భోజన సమయంలో మరి చాలా కొద్దిగానే అక్కడ ఉండేది వెన్న చూసాం. అర్ మేనే అప్నే మిత్ర కోవి దేఖా జో మకాన్ మాల్కింగ్ సాత్ మారాతా థా క్యూంకి నాస్తే మే బహుత్ థోడా అదర్ హౌస్ దూసరే ఘర్ మే థోడా సా మక్కన్ ఉస్కో మిలా థా. హి సెడ్ టు మీ టుడే ఐ విల్ కమ్ విత్ యు ఫర్ ద మీల్. సరే ఆయన అన్నాడు ఈ దినము భోజనమునకై నేను మీ దగ్గరికి వస్తాను. ఉస్నే ముస్తే కహా ఆజ్ తుమ్హారే ఖానే కే సమయ మే పహుంచ్ కర్ దేఖుంగా. ఐ టుక్ హిమ్ విత్ మీ దట్ డే ఫర్ ద ఫుడ్. ఆ దినమున నేను ఆయన తీసుకొని భోజనమునకు వెళ్ళాను. మా ఉస్నే ఉస్కో అప్నే భోజన కే స్థాన్ మే ఉస్కో లే గయా. ఐ షోడ్ హిమ్ ఇన్ ద డిష్ బటర్ ఆన్ ద టేబుల్. మరి హౌ మచ్ ఇదియా ఆ బల్ల మీదనే ఆ గిన్నెలో మా బాగా వెన్న నింపి దాని మీద పెట్టి అక్కడ బల్ల మీద ఉండే చూపించాను. ఆ మేజ్ మే జో రఖా హువా థా మక్కన్ కే సమాన్ మక్కన్ ఉఖన్ ఉస్కో దిఖా దియా కిత్నా జ్యాదా దేఖ్ లో. ఎనీ బిగన్ టు స్మైల్. అప్పుడు ఆయన నవ్వడానికి ఆరంభించారు. అవ ముస్కారానా శురూ కర్ దియా బటర్. ఇది ఎట్లా ఉండాలి బటర్? ఇది నిజంగా వెన్న కాదు. కథాయి మక్కన్ తో నేను మాలుమత కొంచెం మక్కన్ తో మాజరీన్. ఇది నకిలీ బటర్. ఇది మరి వచ్చి నకిలీ వెన్న. నకిలీ నకిలీ బటర్ హై మక్కన్ కహ దియా మాజరీన్ హై.
It looks very nice. చూడడానికి చాలా చక్కగా కనబడుతుంది. దిక్నేకలే తో మక్కనికి సమాన అచ్చ సుందర దిక్తా. Very nice color, very nice taste also. మంచి రంగుగా ఉంది, రుచి కూడా బాగుంది. అచ్చ రంగ దిక్తా, అచ్చ స్వాద్ వి మాలం పడతా. You never suspect is only vegetable butter called margarine, but not pure butter. ఇది వెన్నన లేక కూరగాయలతో చేసినటువంటి ఆలాజక రకమైనటువంటి వెన్నన ఏమటా అని మనం తెలుసుకోలేం. ఆ సందేహం ఏ కర్ సక్తే కి తర్కారీ భాజీ సే జో మక్కన్ బనా వో హై యా సచ్చా మక్కన్ హై. And for 3 months I never knew about it. మూడ్ నెలల వరకు నాకే తెలియలేదు. ఆర్ 3 మహనే తక్ ముజ్కో పతా హి నహీ తా. ఐ మేడ్ దట్ డిసెప్షన్. నేను అట్లా మోసపోయాను. మే ఆసే ధోకే కేందర్ పడా హువా తా. వై ఫై ఎవరీ వేర్ సో మనీ మాజీ క్రిస్టియన్. గరగరే చాలా స్థలముల్లో అటువంటి నకిలీ అన్న క్రైస్తవులు చూశాను. ఇసి తరాస్ మే బహుత్ సే స్థానో మే ఇసి నకిలీ మక్కన్ కే సమాన్ ఇసాయియో కో దేఖా పాయా. యు సీ దే సేవ్ దే ఆర్ సేవ్డ్. చూడండి వారు అంటారు మేము రక్షణ పొందినాం అంటారు. దేఖతే హం కే వో కహతే హై హం తో ఉద్ధార్ పాలియో ముక్తి పాలియో. దే సేవ్ దే ఆర్ బోర్న్ అగైన్. అంటారు మేము తిరిగి జన్మించినాం అంటారు. వే కహతే హమారా నయా జన్మ భీ హో గయా జీ. బట్ గోయింగ్ బై ద టెస్ట్ గోయింగ్ బై ద లైన్ గోయింగ్ బై ద ఎక్స్‌పీరియన్స్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ సంవేర్. అయితే వారిని పరీక్ష చేసి చూస్తే, వారి జీవితం చూస్తే, వారి క్రియలు చూస్తే, మరి వారి జీవితంలో ఏదో ఒక లోపం ఉంది. और जब उनके जीवन को देखते हैं, कसौटी में परखते हैं, जांचते हैं, तो मालूम होता कुछ ना कुछ गड़बड़ी जीवन अभी तक है. Now see how important it is for us to know what kind of peace we should have in Lord Jesus Christ. ఆ విధముగా మనం బాగా తెలుసుకొని చూడవలసింది ఏమంటే ప్రభువైన యేసుక్రీస్తులో మనకు కలిగినటువంటి సమాధానము ఎలాంటి సమాధానము ఉన్నది. ఇది బహుత జరూరీ బాత్ హై. ప్రభు యేసు మసీహ్ మే కిస్ ప్రకార్ సే శాంతి హమ్కో మిల్తీ ఉస్కో హమ్ జాన్ లే. The first thing is Lord Jesus Christ came in the world to give peace. మొట్టమొదటి సంగతి ఏమంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆ సమాధానం ఇచ్చటకే ఈ లోకంలోనికి వచ్చాడు. సబ్సే పహలీ బాత్ ప్రభు యేసు మసీహ్ శాంతి కో దేనే కే లియే యా సంసార్ మే ఆయ్. And that's why Isaiah called him as a prophecy the prince of peace. అందులో బట్టి యెషయా ప్రవచన రూపకముగా ఆయన ఏమని పిలుస్తున్నారంటే సమాధాన అధిపతి. ఆరిసి లియే యెషయా నబీ జో థా నబువత్ కి రీతి పర్ కహతా హై శాంతి కా రాజకుమార్. Now this prophet have prophesied in minute details about the birth and the life and the suffering and second coming Lord Jesus Christ. ఈ ప్రవక్త మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విషయాలు చాలా వివరములతో ఆయన యొక్క జన్మము, ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క శ్రమలు, ఆయన మరణము, ఆయన రెండవ రాక విషయం అన్ని వివరముగా ప్రవచిస్తున్నాడు. అయ్యో నబీ హై యెషయా ప్రభు యేసు మసీహ్ కే జన్మ కే విషయమే, దుఃఖం కే విషయమే, ఆర్ ఉస్కే మారే జానే ఆ జో జీవిటనే కే విషయ హై, దుబారా ఆనే కే విషయమే బహుత్ వివరణ కే సాథ్ బతాయా హై. సూర్య అజియా 9:6 అవ లార్డ్ ఇస్ కాల్డ్ అమంగ్ మెనీ నేమ్స్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. గనక యెషయా గ్రంథము 9:6 అనేక పేర్లతో కూడా మరి సమాధానాధిపతి అని పేరు కూడా ఇవ్వబడుతుంది. ఆర్ యెషయా 9:6 పదమే హమారే ప్రభు యేసు మసీహ్ కే బహుత్ సే నామ్ దియే గయే హై, ఉన్మే ఏక్ నామ్ ఉన్కో దియా గయా హై, వో హై శాంతి కా రాజకుమార్. ద ప్రిన్స్ ఆఫ్ పీస్ సమాధాన అధిపతి, శాంతి కా రాజకుమార్. గాడ్ ఓన్లీ ఇన్ హిమ్ అండ్ బై హిమ్ అండ్ త్రూ హిమ్ man can find true peace. Endukante ayana lone ayana dwarane ayana moolam gaane manushulu nijamaina samadhanamunu pondagalaru. Yoki manush usime usike dwara usime ho karke sachi shanti ko pa sakte hain. Let me find the same message brought upon the earth by the heavenly host at the birth of Lord Jesus Christ in Bethlehem. Aa tarvata ade vartamanamu మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమిపైన బెత్లెహేములో జన్మించినప్పుడు కూడా దూతల సమూహములన ఆర్చి వర్తమానమే తేబడి. అరే సందేశ ప్రభు యేసు మసీహ్ కే జనం జో బెత్లెహేమ్ మే హోనే వాలా థా దూతో కే ద్వారా సే సందేశ లాయ గయా. Luke 2:14 లూకా సువార్త 2:14 లూకా సుసమాచార్ 2:14 మే. Now that message was brought from heaven. ఆ వర్తమానము పరలోకము నుండి తేబడినది. అయ్యో జో సందేశ థా స్వర్గ సే లాయ గయా. బై ఎ మల్టిట్యూడ్ of the heavenly host a paraloka sainya samohamulo swarga dooton ke bade dal ke sath ye sandesha laa gaya. Glory to God the highest and on earth peace. Sarvonnatamaina sthanamulo devuniki mahima aayaniki isthulaina manushulaku bhoomi meeda samadhanam. Akash mein parmeshwar ki mahima aur prithvi par un manushyon mein jinse aap prasanna hai shanti ho. These words are sung by many people just before Christmas time whole night. ee maatale mari Christmas varamulo munduga paatalu ga aneekulu paadutunnaru. Aur December ke jo Christmas ka samay aata bada din uske
उस समय ये रात के समय ये गीत बहुतों के द्वारा गाया जाता है। Many go as a singing party, as singing whole night the same thing. అనేకులు పాటలు గుంపులుగా బయలుదేరి అవే మాటలు పాడుతూ వెళుతూ ఉంటారు గాన్ పార్టీ బనా కర్కే రాత్ కే సమయ గాతే చలే జాతే హై బట్ దే సింగ్ దిస్ వర్డ్స్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ కేక్స్ అండ్ కాఫీ అండ్ టీ అండ్ డస్ట్ ఫర్ ద గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అయితే వారు ఈ మాటలు పాటలుగా ఊరికనే అక్కడ వారికి మరి గాలలు భక్షములు కేకులు మొదలైన వాటి దొరకాలనే పాడుతూ వెళ్తుంటారు మరి గానాసులు గాతే హై केक मिल जाए गुलगुला भजिया मिल जाए उस रात के निजमैन समाधान तो वारे अंत आस ले उनको सच्ची शांति के लिए कोई मतलब नहीं मरी वार प्रत्येक अकेकल बुरा वाट विषय में चिंता वो ज्यादा ध्यान रखते कितना मिलेगा केक गुलगुला भजिया इंका चूँ दयचे आगे हम देखते हैं कृपाकर యోహాను సువార్త 20వ అధ్యాయం సంత యోహాను సుసమాచార 20వ అధ్యాయం అండ్ వర్సెస్ 19 అండ్ 21 19 21 పద్ ఆర్ ఉస్కా 21 పద్ పీస్ బి అంటు యు సమాధానము మీకు కలుగును గాక మే శాంతి మిలే దట్ ఇస్ వెరీ ఫస్ట్ మెసేజ్ అవర్ లార్డ్ ఇస్ గివింగ్ టు హిస్ డిసిపుల్స్ ఆఫ్టర్ రిజరెక్షన్ అదే మొదటి వర్తమానముగా మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానమైన తర్వాత శిష్యులకు ఇస్తున్నాడు ప్రభు యేసు మసీహ్ జీవించిన కే బాద్ सबसे पहला संदेशा अपने चेलों के ही देते हैं फिर भी यू समाधान शांति मिले Now, these disciples were full of fear and they were hiding themselves in a room with every door window shut ఇప్పుడు శిష్యులు భయభీతులై భయంతో నిండి తలుపులు కిటికీలన్నీ మూసుకొని లోపల దాగి ఉన్నారు ఏ శిష్యు బడే డర్ కి మారే ఖిడ్కీ దర్వాజా సబ్ బంద్ కర్కే ఛిపే హువే తే ఘర్ కే అందర్ ఆల్ ఆఫ్ అ సడన్ The Lord guy came inside. अकस्मात का प्रभु यीशु क्रिस्तु लोपली को चला। अकस्मात घर के अंदर प्रभु यीशु मसीह आ जाते हैं। And that very first word is spoke. मत्था में का फली का मात आदि। और सबसे पहला शब्द जो उच्चारे वो यही है था। Peace be unto you. मी को समाधान मु कलगुरा। तुम्हें शांति मिले। What he was saying in John 14 is now being repeated. యోహాను సువార్త 14వ అధ్యాయములో ఏమి చెప్పబడిందో అదే మళ్ళీ ఇక్కడ పలుకుతున్నాడు యోహాన 14 అధ్యాయమే జో కహా గయా థా ఫిర్ సే యహాన్ పర్ దోహరాయా గయా హై నౌ దో డిసైపుల్స్ హావ్ సీన్ మెనీ మిరకల్స్ ఫర్ 3 ఇయర్స్ ఆ శిష్యులు ఇప్పుడు 3 సంవత్సరములో ఎన్నో సూచక్రియలు చూచారు ఏదో చేలే తే 3 బరస్ తక్ బహుత సే చమే కామకో దేఖే హువే అండ్ హౌ డు లార్డ్ ప్రీచ్ ఆల్సో ఆల్ హిస్ సర్మన్స్ మన ప్రభు ఆయన ప్రసంగించిన ప్రసంగములన్నీ కూడా విన్నారు ఆర్ హమారే ప్రభు నే జో జో సందేశా దియా సబ్కో యే సునే హువే తే అండ్ ఫర్ హిస్ సేక్ దే ఫర్సూక్ ఆల్ అండ్ ఫాలోడ్ హిమ్ మరియు ఆయన నిమిత్తమై తమకున్నది యావత్తును వదిలిపెట్టి ఆయనను వెంబడించి వెళ్ళారు ఆర్ ఉస్కే లే ఉన్హోనే అప్నే పాస్ జో కుచ్ తా సబ్ ఛోడ్ దియే ఆర్ ఉస్కే పిచే వో లియే అండ్ దే వర్ గుడ్ పీపుల్ వార్ చాలా మంచి మనుషులు ఏ అచ్చే లోగ్ తే They are fully familiar with the word of God. దేవుని వాక్యము బాగా తెలుసుకున్నవారు. పరమేశ్వర్ కే వచన కు అచ్చి రీతి సే జానతే థే. But yet that they have not found real peace. అయితే ఆ దినం వరకు వారు నిజమైన సమాధానం ఇంకా కనుగొనలేదు. వారు ఉస్ దిన్ తక్ సచ్చి శాంతి కో నహీ పాయే థే. Now Lord saying peace be unto you. ఇప్పుడు మా ప్రభు యేసు క్రీస్తు అంటున్నాడు మీకు సమాధానము కలుగు గాక. అబ్ హమారా ప్రభు యా ఉన్కో కహ రహా హై తుమే శాంతి మిలే. Now he saying that's why I have to suffer for your sake that my peace may come into you ఇప్పుడు అంటున్నాడు నా సమాధానము మీలోనికి రావలేననియే నేను శ్రమనొంది మరణం పొందుట అవసరం ఆరిసిలే కతే హై కి మేరీ శాంతి తుమ్హారే అందర్ ఆ జాయ్ ఇస్కలే ముజే దుఖ్ ఉఠానా పడా మరణా పడా హి మా బి ఫుల్లీ ఫెమిలియర్ విత్ హోల్ బైబిల్ ఒకవేళ మీరు బైబిల్ అంతని బాగా ఎరిగి ఉండవచ్చు హో సక్తా హై బైబిల్ కే సఫా ఉత్పత్తి సే ప్రకాశిత ఒక అచ్చి రీతి సే ఆప్ జాన్తే హో ఆల్సో యు హావ్ సీన్ మెనీ మిరకల్స్ బీయింగ్ పర్ఫార్మ్డ్ హియర్ అండ్ దేర్ In the name of Lord Jesus Christ, in you are around you. Mari Prabhu Yesu Christ Ramana, Milo Mitsutunu Kura, Aneka Adbutamalu, Kariam Saluta, Mitsutunu. Our Prabhu Yesu Masika Name, Aapke Chogir, Yamaha, Kaya Chambe, Kekam, Deke Bihongi. But tell me, have you found true peace? I said, I said, Chapandi, Nijamaina Samadhanamu, New Kanugunava. Our Mujava Taye, Kasat with me, Sachi Shanti Aapko Melgai. Can you say truthfully? Can you say sincerely? That the real peace has come to you. యథార్థంగా సత్యంగా నీవు చెప్పగలవా నిజమైన సమాధానము నీలో పలికొచ్చిందా సచ్చి శాంతి ఆపే అందర్ ఆ గయి హై సచ్చాయి కే సాథ్ ఖరాయి కే సాథ్ క్యా ముజ్సే ఆప్ కహ సక్తే హై అండ్ దెన్ యు ఇన్ ఎవరీ ఎపిసోడ్
You find the very same word repeated in the beginning. అదే విధముగా మీరు చూడండి, వ్రాయబడిన ప్రతి ఉత్తరము పత్రికలో ఆరంభములో అదే మాట తిరిగి తిరిగి చెప్పబడుతున్నది. और हर पत्रिका के अंदर में आप पाएंगे कि आरंभ में यही जो शब्द है लिखे हुए हैं. Romans 1:7. రోమా పత్రిక 1:7. రోమీ పహలా అధ్యాయ 7వ పద. All that be in Rome, beloved of God, called to be saints, grace be to you and peace from God the Father and Lord Jesus Christ. Then we see further, 1 Corinthians chapter 1. చూడండి మొదటి కొరింథీయులకు 1. పహలా కొరింథీ పహలా అధ్యాయ కృపా కర్ దేఖే. And verse 3. మూడవ వచనం. ఆర్ తీసరా పద. Grace be unto you and peace from God our Father and Lord Jesus Christ. Then 2 Corinthians chapter 1. రెండవ కొరింథీయులకు 1వ అధ్యాయం. ఇక దూసరా కొరింథీ పహలా అధ్యాయ. And verse 2. రెండవ వచనం. దూసరా పద. Grace be unto you and peace from God our Father and Lord Jesus Christ. Then Galatians chapter 1. గలతీయులకు 1వ అధ్యాయం చూడండి. గలతీయులకి పత్రి పహలా అధ్యాయ వర్స్ 3 మూడవ వచనం. తీసరా పద. గ్రేస్ బి టు యు అండ్ పీస్ గాడ్ ఆర్ ఫాదర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దెన్ ఎఫెసియన్స్ చాప్టర్ 1. ఎఫెసియులకు 1వ అధ్యాయం. కేబాద్ ఎఫెసియన్స్కి పత్రి పహలా అధ్యాయ వర్స్ 2 రెండవ వచనం. తీసరా పద. గ్రేస్ బి టు యు అండ్ పీస్ గాడ్ ఆర్ ఫాదర్ అండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నౌ క్లాషియన్ ఫిలిప్పీయన్స్ చాప్టర్ 1. ఫిలిప్పీయులకు 1వ అధ్యాయం. ఫిలిప్పీయులకి పత్రి పహలా అధ్యాయ వర్స్ 2 రెండవ వచనం. తీసరా పద. గ్రేస్ బి టు యు అండ్ పీస్ For God our Father and from Lord Jesus Christ. Now Colossians chapter 1. కొలొస్సీయులకు 1వ అధ్యాయం చూడండి. కొలొస్సీయులకి పత్రి పహలా అధ్యాయం వర్స్ 2 రెండవ వచనం. దూసర పద. లాస్ట్ పార్ట్ ఆఖరిలో ఆఖరి భాగం. గ్రేస్ బి టు యు అండ్ పీస్ గాడ్ ఆవర్ ఫాదర్ అండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. Now 1 Thessalonians chapter 1. మొదటి తెస్సలోనికి 1వ అధ్యాయం. పహలా తెస్సలోనికి పహలా అధ్యాయం. And verse 1. మొదటి వచనం. ఆస్క పహలా పద. గ్రేస్ బి టు యు అండ్ పీస్ ఫర్ గాడ్ ఆవర్ ఫాదర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. Then 2 Thessalonians. రెండవ తెస్సలోనికి కూడా చూడండి. దూసర తెస్సలోనిక chapter 1 verse 2. 1 2. పహలా అధ్యాయ దూసర పద. Grace be unto you and peace from God our Father and Lord Jesus Christ. Then 1 Timothy chapter 1. మొదటి తిమోతికి 1వ అధ్యాయం. పహలా తిమోతికి పహలా అధ్యాయం verse 2. రెండవ వచనం. దూసర పద. Grace, mercy and peace from God our Father and Lord Jesus Christ. Then 2 Timothy. రెండవ తిమోతికి దూసర తిమోతికి పత్రి. chapter 1 verse 2. 1 2. పహలా అధ్యాయ దూసర పద. Grace, mercy and peace God our Father and Lord Jesus Christ. Then Titus chapter 1. Titu, మొదటి అధ్యాయం. Titus ki patri pehla adhyay. You find the same thing also in verse 4. Adhe nalgo vachanalo kanapadutundi. Chautha padam lo ohi paat. Grace, mercy and peace, God our Father and Lord Jesus Christ. Now please see Peter, 2 Peter chapter 1. Rendo Peteru మొదటి వచనం చూడండి. Dusra Petrus pehla adhyay. And verse 2. Rendo vachanam. Dusra pad. Grace and peace be multiplied unto you through the knowledge of God and our Jesus our Lord. Now same thing repeated. ఇదన్ని కూడా మళ్ళీ మళ్ళీ చెప్పబడుతున్నాయి. ఏ బాగ్ వారం బార్తో రాయి గయి హై. చూడండి రెండవ పేతురు 1:2. 1:2. సెకండ్ పేతురు 1:2. రెండవ పేతురు 1:2. Grace and peace be multiplied unto you the knowledge of God and of Jesus our Savior, our Lord. परमेश्वर के मारे प्रभु यीशु मसीह के पहचान के द्वारा అనుగ్రహ శాంతి తుమ్మే బహుతాయ సే బడ్తి జాయ్. దేవుని గూర్చినటియు మన ప్రభువైన యేసును గూర్చినటియు అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. సో ఎవరీ ఎపిసోడ్ ఇన్ ద బిగినింగ్ ది అపోస్టల్ రిపీట్ ద వెరీ సేమ్ థింగ్. ప్రతి పత్రికలో కూడా అపోస్టలు అదే విషయమును మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. హర్ పత్రికా కే అందర్ మే జో ప్రేరిత హై ఉసీ శబ్ద్ కో బార్ బార్ దోహరాతా హై. దట్ మీన్స్ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద పీస్ ఆఫ్ గాడ్ మస్ట్ గో టుగెదర్. దాని యొక్క భావం అనగా దేవుని యొక్క కృప దేవుని యొక్క సమాధానము రెండు జతగానే వెళ్ళవలెను. इसका अर्थ यह है परमेश्वर की अनुग्रह परमेश्वर की शांति दोनों साथ साथ चलती हैं। The more grace, the more peace. The more peace, the more grace. ఎంత కృప కలుగునో అంత ఎక్కువ సమాధానము ఎంత ఎక్కువ సమాధానము కలుగునో అంత ఎక్కువ కృపయు కలుగును. इतना ज्यादा अनुग्रह उतनी ज्यादा शांति इतनी ज्यादा शांति उतनी ज्यादा अनुग्रह. You can't have God grace without finding true peace. నిజమైన సమాధానము నీవు కనుగొనకుండా దేవుని యొక్క కృపను పొందలేవు. సత్య శాంతి కే పాయ బినా ఆప్ పరమేశ్వర్ కే అనుగ్రహ పా నహీ సక్తే. That's why you got to make sure, please. You have found true peace. అందులో బట్టి మీరు నిజమైన సమాధానం పొంది ఉన్నారా లేదా అని నిశ్చయంగా తెలుసుకోవాలి. ఆ ఇసిలే ఆ పరమేశ్వర్ కి సచ్చి శాంతి పాయే కి నహీ ఇస్కా నిశ్చయం ఆప్కో కర్నా హై. Many are deceived by the worldly peace. అనేకులు ఈ లోక సమాధానంతో మోసపోతున్నారు. బహుత సే లోగ్ సంసారిక శాంతి కే ద్వారా సే ధోఖే మే ఆ గయే. The Lord said, not as the world giveth give I unto you. మన ప్రభు చెప్పినదేమనగా లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఇవ్వడం లేదు. హమారే ప్రభు నే కహా జైసే సంసార్ దేతా హై వైసే మే నహీ దేతా.
Then further, please. తర్వాత ఇంకా చూడండి. అలాగే ఎంబర్తే హై. Roma 16. Roma 16 అధ్యాయం. రోమీయులకి పత్రి 16 అధ్యాయం. And verse 20. 20. 20వ పద. And the God of peace shall bruise Satan under your feet shortly. శాంతి కా పరమేశ్వర్ సతాన్ కు తుమారే పాంస శీఘ్ర కుచలవా దేగా. సమాధాన కర్తయు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కిందు. Your victory depends upon peace again. మీ యొక్క విజయము సమాధానం పైనే ఆధారపడి ఉంది. ఆపకా జో జయ విజయ హై శాంతి హి పర్ ఆధారిత హై. We don't defeat devil by Bible knowledge. బైబిల్ జ్ఞానము వలన సాతానును ఓడించలేము. బైబిల్ శాస్త్ర కే జ్ఞాన్ కో రఖనే కే ద్వారా సే శతాన్ కో మహార్ నహీ దే సక్తే. Neither we defeat devil by fasting and long prayer. లేక సాతానును మనము ఉపవాసము దీర్ఘ ప్రార్థనతో ఓడించలేము. ఉపవాస అలంబి ప్రార్థన సే శతాన్ కో మహార్ నహీ దే సక్తే. Or by seeing dreams. లేక Or miracles. దర్శనములు స్వప్నములు లేక సూచక్రియలన ఓడించలేము. స్వప్న కో ఆర్ దర్శన్ దేఖనే కే ద్వారా సే అచమ్మా కామ్ దేఖనే Satan ko hum nahi hara sakte. The scripture says, God of peace shall bruise Satan under your feet. Vakyam em cheptunnaga samadhanakartayagu devudu satanunu మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కి పరమేశ్వర్ కా వచన కత హై శాంతి కా పరమేశ్వర్ శతాన్ కు తుమారే పాంవ్ సే శీఘ్ర కుచలవా దేగా. And that's why devil will try to disturb your peace before you can come inside. అందున బట్టే సాతాను మీరు ఇంకా లోపలికి రాకముందే మీ సమాధానమును కలవరపర్చ ప్రయత్నం చేస్తాడు. ఆ ఇస్సే కే పహలే ఆప్ యహాన్ అందర్ ఆయే సతాన్ కోషిష్ కరేగా కి ఆప్ కే అందర్ శాంతి కో భంగన కర్ దే. He has many many devices to disturb our peace. మన యొక్క సమాధానమును కలవరపర్చడ కొరకైనటువంటి అనేక ఉపాయములు వారికి ఉన్నవి. సతాన్ కే పాస్ మరి శాంతి కో భగ్న కర్నే కే లియే బహుత్ సే సాధన హై. Because only then he can come inside. ఎందుకంటే అప్పుడు మాత్రమే వాళ్ళు లోపలికి ప్రవేశించగలరు. భగ్న కర్నే కే బాద్ హి వో అందర్ ప్రవేశ సతాన్ కర్తా హై. కానీ మేక్ ష్యూర్ You have found true peace. Ganaka daichesi nischayanga meeku telusukorandi nijamaina samadhanamu meeku dorikinda. Kripa karke nischay kar lijiye ki aapko sachi shanti mil gayi hai. Otherwise remember you are going to be defeated by devil by some trick or some device. Lekapoyinatlayite gnyapakam unchukorandi సాతాన్ ఏదో ఒక ప్రయత్నము ఉపాయము చేత మిమ్మల్ని పడగొట్టి అపజయము కలిగించు. అగర్ ఆసా నిశ్చయ నా హో తో హో సక్తా శతాన్ కిసీ భీ తరీకే సే కుయుక్తియో సే ఆప్కో హరా సక్తా హై. నా ఫర్దర్ ప్లీజ్ రోమన్ 14 చాప్టర్. రోమా 14వ అధ్యాయం ఇంకా చూడండి. ఫిర్ హమ్ ఆగే బర్తే హై రోమియోకి పత్రి 14వ అధ్యాయం. అండ్ వర్స్ 17. 17వ వచనం. సత్రమా పద్. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ ఇన్ మీట్ అండ్ డ్రింక్ బట్ రైచనెస్ అండ్ పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. యోకి పరమేశ్వర్ క రాజ్ ఖానా పినా నహి పరంతు ధర్మ మిలాప్ అథవా శాంతి వా ఆనంద్ సే హై. సో యో షేర్ ఇన్ గాడ్స్ కింగ్డమ్ ఆల్సో డిపెండ్ అపాన్ యువర్ పీస్. మీ సమాధానముపైనే దేవుని యొక్క రాజ్యములోని మీ భాగము కూడా ఆధారపడి ఉన్నది. ఆర్ ఆప్కి శాంతి హి పర్ జో పరమేశ్వర్ కే రాజ్ మే ఆప్కా హిస్సా భాగ్ హై ఆధారిత హై. Same way, people can watch chapter 32. అదే విధంగా యెషయా గ్రంథములో 32వ అధ్యాయం కూడా చూడండి. ఆ రీతి తరాసే యెషయా కే 32వ అధ్యాయం కింద and verse 17. 17వ వచనం. సత్రమా పద్. And the work of righteousness shall be peace. ఆ నీతి సమాధానము కలగచేయును. ఆ ధర్మ కా ఫల్ శాంతి ఆర్ ఉస్కా పరిణామ్ సదా కా చైన్ ఆర్ నిశ్చయ. You want to have, want to become more righteous or more holy, then you must have more peace. మీరు ఎక్కువ నీతిగాను ఎక్కువ పరిశుద్ధముగాను కావాలని కోరితే మీకు ఎక్కువైన సమాధానము అవసరం. యది ఆప్ చాతే జ్యాదా ధర్మీ బనే ఔర్ జ్యాదా పవిత్ర బనే తో ఆప్కో చాయే జ్యాదా శాంతి ఆప్కే అందర్ హో. ద వర్క్ ఆఫ్ రైచనెస్ షల్ బి పీస్. నీతి యొక్క ఫలము సమాధానం. ధర్మ కా ఫల్ శాంతి హోగా. జస్ట్ బై లుకింగ్ అవుట్వర్డ్లీ గుడ్ పీపుల్ we have no proof we are righteous people. బాహ్య రీతిగా బాగుగా ఉండే మనుషులముగా కనబడితే మనము నీతి మంత్రమనే రుజువు కాదు. ఆర్ ఆద్మీ కో భలా సామనే ఊపర్ సే దేఖనే సే యే ఇస్మే కోయి శోత్ నహీ హై నిశ్చయ నహీ కర్ సక్తే ఇస్కే పాస్ శాంతి హై. ఈవెన్ దో అవుట్వర్డ్లీ యే మే లుక్ వెరీ గుడ్ పీపుల్. ఒకవేళ బహిరంగముగా మీరు మంచి మనుషులుగా కనబడవచ్చు. హో సక్తా హై సంభవ హై బహర్ రూప్ సే దేఖా జాయ్ ఆప్ భలే మానస్ మాలూమ్ హో. ఇన్వర్డ్లీ యు ఫైండ్ ద ఫోన్ ఆఫ్ డెవిల్ యువర్ హార్ట్. అయితే ఆంతర్యములో హృదయము లోపల సాతాన్ యొక్క సింహాసనం ఏబడి ఉంది. ఆంతరికృతి సే మాలూమ్ హోతా హై ఆప్కే హృదయ కేంద్రం మే శైతాన్ కా సింహాసన హై. నౌ ప్లీజ్ సీ రోమన్ 15. చూడండి రోమా పత్రిక 15వ అధ్యాయం. రోమియో కి పత్రిక పాకర్ దేఖే 15వ అధ్యాయ. అండ్ వర్స్ 13. 13. ఆర్ 13వ పద్. నౌ ది గాడ్ ఆఫ్ హోప్ ఫిల్ యు విత్ ఆల్ జాయ్ అండ్ పీస్ ఇన్ బిలీవింగ్ యు మే అబౌండ్ ఇన్ హోప్ ద పవర్
of the Holy Ghost. పదిహేను పదమూడు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపురుగాక. 9:15-13 तो परमेश्वर जो आशा का दाता है तुम्हें विश्वास करने में सब प्रकार के आनंद और शांति से परिपूर्ण करे कि पवित्र आत्मा के सामर्थ्य से तुम्हारी आशा बढ़ती जाए. God of hope fill you with joy and peace. నిరీక్షణకర్తయగు దేవుడు समस्त ఆనందముతో సమాధానముతో మిమ్ము నింపురుగాక. आशा का दाता परमेश्वर सब प्रकार के आनंद और शांति से पूर्ण कर दे भर दे. He may abound in hope the power of the Holy Ghost. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు కావాలి. తమ పవిత్ర ఆత్మకి సామర్థ్య ఆశామే తుమ్ బర్తే చలే జా. ఏజ్ ఫైన్ గ్రాస్ పవర్ కెన్ ఓన్లీ వర్క్ ఫుల్లీ ఇన్ యు వెన్ యు హావ్ ట్రూ పీస్. మళ్ళీ అదే చూడవచ్చును, మీలో ఎప్పుడైతే సంపూర్ణ సమాధానం ఉండునో అప్పుడే దేవుని యొక్క శక్తి కూడా మీలో బలముగా పనిచేయు. ఫిర్ హమ్ పాతే హై పరమేశ్వర్ కి శక్తి तभी काम कर सकती है अधिक रीति से जब परमेश्वर की शांति आपके अंदर हो. You haven't found true peace, you can't pray properly. మీరు నిజమైన సమాధానమును పొంది ఉండకుండా ఉంటే సరైన విధముగా మీరు ప్రార్థన చేయలేరు. यदि सच्ची शांति आपने नहीं पाई है तो ठीक रीति से उचित रीति से आप प्रार्थना ही कर सकते. You haven't found true peace, then you cannot defeat devil easily. నిజమైన సమాధానమును నీవు పొంది ఉండకుండా ఉంటే సాతాను నీవు సులువుగా ఓడించలేవు. अगर आप वास्तविक रीति से खरे रीति से शांति सच्चे शांति को नहीं पाते हैं, शैतान को आप पूरी रीति से हार नहीं दे सकते हैं. Only by inward peace we hear the voice of God. ఆంతర్యములొ సమాధానము కలిగి ఉండటవలనే దేవుని యొక్క స్వరమును మనం వినలేర్చుకొనగలం. हम आंतरिक शांति ही के द्वारा से परमेश्वर की वाणी को आवाज को सुनते हैं. Hebrews chapter 13. హెబ్రీయులకు 13. ఇబ్రానీయుల की पत्री और 13वां अध्याय. Now the God of peace from verse 20, verse 21. Make you perfect in every good work, do His will. 13:20-21 లో నిత్య నిబంధన రక్తము బట్టి సమాధానకర్తయగు దేవుడు మీలో తన చిత్తమును చేయుటకు మిమ్మును సిద్ధపరచును. ఔర్ ఇబ్రానీ 13:20-21 మే శాంతి కా పరమేశ్వర్ తుమే హర్ భలి బాత్ మే సిద్ధ కరే ఔర్ ఉస్కీ ఇచ్ఛా పూరి కరో और जो उसको भाता है यीशु मसीह के द्वारा उसमें उत्पन्न करे तो जिसकी बड़ाई गान होती रहे. God of peace verse 20 and 21 make you perfect to do his will. 20:21 సమాధానకర్తయగు దేవుడు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును. శాంతి కా పరమేశ్వర్ తుమే హర్ భలి బాత్ ఉమే సిద్ధ కరే ఔర్ ఉస్కీ ఇచ్ఛా కో జిస్సే తుమ్ పూరి కర్ సకో. It's only by inward peace we can be really sure and clear of God's perfect will. మన ఆంతర్యములొ ఉండి నిజమైన సమాధానమును బట్టియే దేవుని యొక్క చిత్తమును మనం స్పష్టముగా తెలుసుకొనగలం. ఆంతరిక శాంతి హికే ద్వారా పరమేశ్వర్ కి జో సిద్ధ ఇచ్ఛా మనసా హై హమ్ జాన్ సక్తే. Without that peace you can't find God's perfect will. ఆ సమాధానమునొ లేకుండా దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తమును మనం కనుగొనలేము. బినా శాంతి కే పరమేశ్వర్ కి పూర్ణ ఇరాదే కో ఇచ్ఛా కో సిద్ధ ఇచ్ఛా కో నహీ జాన్ సక్తే. The one question put to us again and again everywhere. మరి ఎక్కడైనా ఆ ఒక ప్రశ్న మనకు మళ్ళీ మళ్ళీ వేయబడుతుంది. ఏక సవాల్ బారంబార్ హర్ జగా మే హమ్సే పూచా గయా. Not only by young believers but even by matured believers and God's servants. మరి కొద్ది అనుభవం అయినటువంటి విశ్వాసులే కాదు, మరి చాలా ఎలుగు కలిగి అనుభవమైన విశ్వాసులు దేవుని సేవకులు కూడా ప్రశ్నిస్తున్నారు. కామ అనుభవాలే సిర్ఫ్ విశ్వాసియోం కే ద్వారా నహీ पर परमेश्वर के सेवकों के द्वारा भी ये सवाल हमसे पूछा गया. हाउ टू फाइंड हाउ टू मेक श्योर ऑफ गॉड परफेक्ट विल. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమును ఎట్లు కనుగొనవల చిత్తమని ఎట్లు నిశ్చయం చేసుకునవల. కాసే హమ్ పరమేశ్వర్ కి సిద్ధ ఇచ్ఛా కో జాన్ సక్తే హై మాలూమ్ కర్ సక్తే హై. ఎవరీ గాడ్ పీపుల్ డోంట్ నో హౌ టు ఫైండ్ గాడ్స్ విల్ దే మేక్ మెనీ మిస్టేక్స్. మనుషులు దేవుని యొక్క చిత్తమును ఎరగలేనందుచేతనే అనేక పొరపాటులు చేయించినారు. క్యూకి లోగ్ పరమేశ్వర్ కి సిద్ధ ఇచ్ఛా కో జాన్నా నహీ మాలూమ్ కర్తే హై. इसलिए बहुत गड़बड़ कर डालते हैं. They make many mistakes in their business, in their marriages, in many plans of life. వారి యొక్క వ్యాపారములో, ఉద్యోగములో, వివాహ విషయములో, జీవితం యొక్క అనేక విషయములో అనేక పొరపాటులు జరిగిస్తున్నారు. बहुत भूल चूक और गलती कर बैठते हैं उनके व्यापार में, शादी ब्याह के संबंध में और जीवन के दूसरे बातों में. And they pay heavy price after for many years. దానికి తర్వాత సంవత్సరముల కొలది ఎంతో అధికమైన క్రయము చెల్లించవలసి. ఆర్ ఇస్కా నతీజా పరిణామ యే హోతా హై ఉన్కో బహుత్ లంబే సమయ తక్ బహుత్ బడా ఊంచా దాం దేనా పడతా హై. నౌ యు హావ్ సీన్ హౌ నెసెసరీ ఇట్ ఇస్ టు మేక్ ష్యూర్
our peace is genuine and real and not only a worldly peace. గనక ఇప్పుడు మీరు బాగా చూస్తున్నారు కదా ఇది లోక సంబంధమైన అంతటితో సమాధానము కాకుండా నిజమైనటువంటి వాస్తవమైనటువంటి సమాధానమును మనలో కలిగి ఉండవలెను. तो हमें इस बात का निश्चय कर लेना है संसारिक रीति से ऊपरी रीति से शांति हमारे पास ना हो और हमारी शांति वास्तविक रीति से हो खरी हो सच्ची हो. Now can you see how to make sure that our peace is real and not imitation. कैसे इसकी परख जांच हम कर सकते हैं जो शांति हमारे पास है वो सिर्फ नकली है या सच्ची है. The first test is same John 14. मौजूद परीक्षा अरे योहान सुवार्ता 14 लो चुनें. पहली परख जो है वो है योहन्ना समाचार 14 अध्याय 27 27वां पद. Peace I leave with you, my peace I give unto you. Samadhanam meeku anugrahinchi velutunnanu, na samadhaname meeku anugrahinchunnanu. Main tumhe shanti diya jata hu, apni shanti tumhe deta hu. Let not your heart be troubled, neither let it be afraid. Mee hrudayamunu kalavarapadaniyakudi, veravaniyakudi. Tumhara man na ghabraye aur na dare. This peace does not come by any human effort. ये समाधानमु ये मनुष्य ने प्रयत्न वरना राजू. ये जो शांति है मनुष्य के कोशिश और प्रयत्न से नहीं आता है. It does not come from any other human being. ये लिए मनुष्य ने वरना ना कुड़ा बच्चे आ समाधान. और किसी मनुष्य के द्वारा से ये हमारे पास नहीं आता है. This is a peace of Lord Jesus Christ. ये समाधानमु प्रभु ने यीशु क्रिस्त वरना. ये शांति प्रभु यीशु मसीह की है. He said, "My peace I give unto you. My own peace." आना ना समाधानमु ना स्वंत समाधानमु ने मैं किसना. प्रभु मसीह कहते हैं मैं शांति देता हूँ अपनी शांति तुम्हें देता हूँ. He himself, the living person, does become our peace. ఆయన తానే ఆ జీవించే వ్యక్తి మనకు సమాధానముగా అవుచున్నాడు. వో స్వయం జో జీవిత వ్యక్తి హై హమారీ శాంతి బన్తే హై. దట్స్ వై హి డైడ్ రోజ్ అగైన్. అందుబతే ఆయన మరణించి తిరిగి లేచినాడు. ఇసి కారణం సే విమర్ కర్కే జీ ఉఠే. దట్ వి మే డై టు ఓల్డ్ నేచర్. ఎందుకనగా మనము కూడా మన పాత స్వభావమునకు చనిపోవాలి. యు అప్నే పురానే స్వభావ కే లే హమ్ బి మర్ జాయే. ఓన్లీ దెన్ అవర్ లార్డ్ హిమ్సెల్ఫ్ కెన్ కమ్ అండ్ లివ్ ఇన్ us. By the power of election. అప్పుడు మాత్రమే మన ప్రభు యేసు క్రీస్తు ఆ పునరుత్థాన శక్తి మూలముగా మనలోనికి వచ్చి మనలో జీవించును. అవి ప్రభు యేసు మసీ అప్నే పునరుత్థాన కి సామర్థ్య ద్వారా హమారే అందర్ ఆకర్ రహ సక్తే హై. Unless you are indwelt by the Lord Jesus Christ himself, you won't find that peace. ప్రభు యేసు క్రీస్తు తానే మీలో నివాసము చేయుచుంటేనే తప్ప ఆ సమాధానము నీవు కలిగి ఉండలేవు. జబ్ తక్ ప్రభు యేసు మసీ ఆప్కే అందర్ ఆకర్ రహనే నా లగ్ జాయే आप इस शांति को नहीं पा सकते. That peace is not depending upon the power of knowledge or any of your other human qualification. आ समाधानम नीकु नीवु नेर्चुकुने बाइबिल ज्ञानंपै गानी नीकुंडे मरियोक ए योग्यतपैन गानी आधारपडि उंडेदि कादु. ये शांति बाइबल शास्त्र के ज्ञान और बाहरी आपकी योग्यता के ऊपर आधारित नहीं है. He said, "My peace I give unto you, not as the world giver." ఆయన అన్నాడు లోకం ఇచ్చినట్టు కాదు నా సమాధానమే నేను మీకు అనుగ్రహించాను. ఏ కత్తే హై యాసే సంసార్ దేతా హై వోసే నహీ పర్ మై అప్నే స్వయం కి శాంతి తుమే దేతా హూ. అండ్ హి కెనా లివ్ ఇన్ us unless we are inwardly purified and cleansed and washed. మనం మన యొక్క అంతరంగములో కడగబడి పవిత్రపరచబడి నిర్మలపరచబడితేనే గాని ఆయన మనలో నివాసము చేయలేడు. జబ్ ఆన్ జబ్ తక్ హమ్ ఆంతరిక రీతి సే ధుల్ నా జాయే శుద్ధ నా హో జాయే तब तक वो अपना निवास हमारे अंदर नहीं बना सकता. And nobody can purify us by own effort. मरी एवरैना सरे वारी स्वंत प्रयत्नमलन मनलु पवित्र पच्चलेरु. और कोई भी मनुष्य अपने मानवी साधनों के द्वारा से हमें शुद्ध पवित्र निर्मल नहीं कर सकता है. Lord Jesus Christ undertakes to cleanse us of every inward defilement by his own blood. प्रभु येशु क्रीस्तु तारे तन ओक स्वंत रक्तम वलन मन आंतर्यमुलोनि प्रति मरणमु अपवित्रमुनु कड़िगिवेसि शुद्धि चेयि. प्रभु येसु मसीह हमारे आंतरिक मलिनता को धोने और शुद्ध करने के लिए अपने लहू के द्वारा से जिम्मा लेते हैं. Then he says, "Let not your heart be troubled, neither let it be afraid." आ तरवात आयन अंटुनाडु
మీ హృదయములను కలవరపడనీయకుడి వేరవానీయకుడి అర్సలేవ్ కత్తే తుమ్హారా మన్ నా ఘబరాయ్ ఔర్ నా డరే హి బిగాన్ ద మెసేజ్ విత్ ద వెరీ సేమ్ వర్డ్ జాన్ 14 యోహాను సువార్త 14వ అధ్యాయములో ఇదే మాటలతో ఆరంభం చేస్తున్నాడు యోహాను సువార్త 14 అధ్యాయమే ఈ ఆరంభమే ఈ సందేశాన్ని ఉన్నోనే ఆరంభం కియా ద ట్రూ పీస్ విల్ డెలివర్ యు ఫ్రమ్ ఆల్ యువర్ ఫియర్స్ నిజమైన సమాధానము మీ భయములు కరవలములన్నిటి నుండి విడుదల చేయి సచ్చి శాంతి జో హై ఆప్కు హర్ ప్రకార్ కే భయ్ ఔర్ డర్ సే చుట్కారా దేతీ హై హియర్ ఆర్ ద పాస్ట్ గత దినముల యొక్క భయము आज जीवन बीत चुका है उन जीवन के विषय का जो डर है उसे Fear of the future. भविष्य का भय भविष्य का जो डर है उसे Fear of the enemies. मारे शत्रु का भय शत्रु का जो डर है उसे Fear of disease. रोग भय बीमारी का जो डर है उससे Fear of death. मरण भय मृत्यु का डर से Fear of war or famine or calamities. युद्ध करवलो उपद्रव भय युद्ध भूकंप और मलिक मरी काल से जो डर है उसे Fear of poverty, fear of loneliness. पेदरकम भयम वंटरत्व भयम और जो एकांत परिस्थिति के डर से और मृत्यु के डर से पॉवर्टी पॉवर्टी और गरीबी के डर से All these fears are driven away by the Lord becomes inside. ये భయములు అన్నియును ప్రభువైన యేసు క్రీస్తు మన లోపలికి వచ్చిన వలన తోలివేయబడును जब प्रभु యేసు मसीह अंदर आ जाते हैं इस सब डर से आप मुक्त हो सकते हैं No human activity can free you from this fear. ये मनुष्य प्रयास प्रयत्नमुलु ये भय मनुंडी भीत नुंडी मिम्मनु विडिपिंच दारु कोई मानवी प्रयत्न और साधन आपको इन डर से मुक्त नहीं कर सकते हैं Scripture says, fear hath torment. वाक्य में चेप्तुन्नगा भयमु मनलनु बाधिस्तुंदि और शास्त्र में लिखा है जो डर है उससे भय से दुख होता है And that fear, you find the fear will give you, make you restless. Take away your sleep. Take away your everything. So, and your bhayamu, mimunu karata peti, kalavara peti, milo bhayam kaliginchu. Aap paayenge jo dar hai, aapki neend ko, bhook ko har leti hai. The fear is much more painful than any painful disease. బాధకరమైన ఏ రోగం కంటే భయం అనేది ఇంకా ఎక్కువ బాధకరం ఆ దుఃఖదాయి రోగ సే బడకర్ జో భయ హై వో జ్యాదా దుఃఖదాయి హై ద ఫియర్ ఎఫెక్ట్స్ ఆల్ యువర్ నర్వ్స్ అండ్ యువర్ హోల్ సిస్టమ్ అండ్ యువర్ హోల్ బాడీ హోల్ బీయింగ్ భయమోని యొక్క దేహమోని నాళములోని నరములోని శరీరం అంతటిని కూడా అది బలహీనపరచును జో డర్ హై ఆప్కే నస్ నస్ మే సమాకర్ అసర్ డాల్తా హై మాస్పేషియో మే పూరే బదన్ కో వో పరేషానీ హాలత్ మే లాతా హై ఎస్ సమ్ హోల్ బాడీ స్టార్ట్స్ ట్రెమ్లింగ్ విత్ ఫియర్ కమ్స్ ఏదో గమగా భయం వచ్చినప్పుడు దేహం అంతటి కూడా వణుకుతుంది అజో భయ ఆ జాతా అందర్ ఘుస్ జాతా హై మనుష్య కాపనే లగ్తా హై ది హార్ట్ స్టార్ బీటింగ్ థప్ 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 ఇన్సైడ్ ఆల్సో గుండె దడదడా కొట్టుకొనుచున్నది ఆర్ హృదయ థప్ 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 వచ్చే గబరానే లగ్తా ఏమవుతుందో 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 ఏమో అవు క్యా హోగా క్యా హోగా క్యా హోగా That fear, isn't it? అది భయం ఏ డర్ హై నా ఆల్ ఇస్ ఫియర్ అది ఈ భయమలన్నీ అక్కడ ఉన్నవి అందర్ డర్ హై అండ్ నో మ్యాన్ కెన్ టేక్ ద ఫియర్ అవే ఏ మనుషుడా భయము తీసివేయలేడు ఆర్ కోయ్ వ్యక్తి డర్ కో అందర్ సే నీ నికాల్ సకతా హై లార్డ్ కెన్ అయితే ప్రభు తీసివేయ ఆర్ ప్రభు నికాల్ సకతా హై లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్ నీ హృదయమును కలవరపడనీయకుడి తుమ్హారా మన్ వ్యాకుల హో నీదర్ లెట్ ఇట్ బి అఫ్రేడ్ మీరు భయపడకుడి నా తుమ్హారా మన్ మే డర్ ఐ రియల్ పీస్ will take away all these fears one by one when you have a living savior nijamaina samadharamu jeevamagala rakshakuni neevu lopala kaligi undetappudu ee bhayamulanni okati tarvata okati teesiveyunu sachi shanti arjo satya prabhu jovinda prabhu andar aa jata hai ye sab dar hamare andar se dur ho jata hai secondly rendavadiga dusri baat colossians third chapter కొలొస్సీయులకు 3వ అధ్యాయం కొలొస్సీయులకు పత్రి 3వ అధ్యాయం verse 15 15 15వ పద పీస్ ఆఫ్ గాడ్ రూల్ ఇన్ యువర్ హార్ట్స్ అండ్ విచ్ యువర్ గాడ్ వన్ బాడీ అండ్ బీ యు థాంక్ఫుల్ పరమసీకి శాంతి जिसके लिए तुम एक देह होकर बुला भी गए हो हमारे हृदय में राज करे और तुम धन्यवाद सदा धन्यवादी बने रहो दिस पीस विल मेक यू फील वन विद एवरीबॉडी एल्स ये समाधान मी హృదయములో నుండి అందరితో మిమ్మును ఏకత్వములోకి తీసుకెళ్ళును అదే जो शांति है हर किसी के साथ आपको मेलजोल में ला सकती है नो मोर आंध्रा नो मोर तमिलियन नो मोर पंजाबी नो मोर व्हाइट नो मोर ब्लैक ఆంధ్ర వారని తమిళ వారని పంజాబ్ వారని దక్షిణ హింద దేశం వారని మరి ఇంకా ఏ భేదము ఇంకా ఏమీ లేదు సంబంధం కోయి నీ రహా
और किसी प्रकार से रुकावट नहीं, आंध्रा नहीं रहा, तेलुगु नहीं रहा, तमिल नहीं रहा, पंजाबी नहीं रहा, मध्य प्रदेश नहीं रहा। नो मोर तेलंगाना, नो मोर आंध्रा। इनका तेलंगाना आंध्रा ये भेदम लेदु। तेलंगाना और आंध्रा प्रांत भी नहीं रहा। व्हाटएवर बेबी अदेमैना सरे चाहे कोई भी कुछ क्यों ना हो जाए। नो मोर कोमटी, नो मोर शोमटी, नो मोर रेडीज। कोमटी गानी गीमटी गानी रेड्डी गीटी एम लेदु। कोमटी शोमटी बनियागिरी कुछ नहीं। आर गोस अवे अन्नी वेलिपोन सब चला जाता है। बस किप्टो सेस वाक्य माविदमगा चतु शास्त्र ऐसा बोलता है। नो मैन कैन डू इट ये मनुष्य अदि चेले कोई मनुष्य ऐसा नहीं कर सकता है। ट्राइड इट एंड फेल वाराति प्रयत्न చేసినారు అయితే ఏం చేయలేకపోయారు। उन्होंने प्रयत्न किया परंतु चूक गए। बट इन लॉर्ड यू स्टार we can feed perfectly one with everybody aithe prabhu aina yesu christrandu ekkadaina eppudaina paripurnamainaatvanti ekatvam samadhanam kaligindi anta prabhu yesu masime ek riti se kisi bhi sthan mein hum ek mel milap mein paaye ja sakte hain। in the past 5 months had the privilege to visit about 15 countries gata 5 nelalalo nenu 15 deshamulu rajyamulanu chuchanu pichale 5 mahino mein 15 deshon mein main mila logon se। And never felt other state country. मर एक्करेना आज परदेशम का ना के ऊपर कनबले। विभिन्न देश में था, फिर भी अपने देश में जैसा वासा मालूम हो। I never knew the language. वारी भाषा ना तेरे दू। ना उनकी भाषा नहीं जानता था। I could feel perfectly one with them. आज तो वारे लो परिपूर्ण समाधान वार तो मार कुन्दी। परंतु पूरी रीति से एक समान नून को समझ सकता था। No question of here, no difference. మరి ఏ విధమైన వ్యత్యాసము భేదం అనేది లేదు। ఇసి ప్రకార్ సే భేదభావ నహీ రహా। ఓన్లీ ది లార్డ్ యు స్టైల్ కెన్ మేక్ us వన్ లైక్ దిస్। ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఇట్లు ఏకత్వము ఒకటిగా చేయగలరు। కేవల సర్ ప్రభు యేసు మసీహే ఇస్ తరహ సే హమే ఏక్ కర్ సక్తా హై। ఐ సేడ్ బీజీ థాంక్ఫుల్। మరంటున్నాడు మీరు కృతజ్ఞులై ఉండుడి। ఆర్ కత్తా హై తుమ్ ధన్యవాదీ బనే రహో। రియల్ పీస్ విల్ మేక్ యు అండ్ కీప్ యు థాంక్ఫుల్। నిజమైన సమాధానము మిమ్మును కృతజ్ఞులుగా చేసి ఉంచును। ఆర్ జో సచ్చి శాంతి హై ఆప్కో ధన్యవాద్ కారి బనా దేగీ। దేర్ విల్ బి ఏ నోట్ ఆఫ్ ప్రేజ్ అండ్ థాంక్స్ ఫ్రమ్ యు ఆల్ ది టైం। ఎల్లప్పుడు నీలో నుండి స్తుతి స్తోత్రములే నీలో బయలుదేరును। హర్ సమయ హర్ హాలత్ మే ఆప్కే ముహ్ సే స్తుతి ధన్యవాద్ ఆప్ ఉచ్చారతే రహేంగే। అదర్వైజ్ యు ఆర్ నెవర్ సటిస్ఫైడ్। లేకపోతే నీకు తృప్తియే ఉండదు। నేను తో కవీ బి ఆప్ సంతుష్ట్ నహీ హోంగే। యు బిగిన్ యువర్ డే మర్మరింగ్ ఆఫ్ ఎండ్ బై మర్మరింగ్। మీ దినం ఆరంభములోనే సనుగుతో ఆరంభిస్తారు, ముగించడములో కూడా సనుగుల గొనుగులతోనే ముగిస్తారు। ఆప్ అప్నా సోపారా దిన్ కా సవేరే కుడుకుడా బుడుబుడాకర్ శురు కర్తే ఖతం బి వైసా కర్తే। ఆల్వేస్ సంథింగ్ రాంగ్ సంవేర్। ఎప్పుడు చూస్తే ఎక్కడైనా ఏదో అన్ని లో తప్పులు లోటు। జహా దేఖ్తే కుచ్ నా కుచ్ గడబడి మిల్ జాతా। ఆదర్ ఇన్ ద కాఫీ ఆర్ ఇన్ ద రసం ఆర్ ఇన్ ద ఉప్మా ఆర్ ఇన్ ద రైస్ ఆర్ సాంబార్। కాఫీ లో సరే కాఫీ ని కూడా అట్నే అంటారు, రసములో కూడా భోజనము కూడా మరి తిండి కూర ఏదైనా సరే అన్నిట్లో ఏదో సనుగులు గొనుగులునే ఉంటాయి। కాఫీ మే బి ఉస్ తరహ సే ఆప్కో నుక్స్ మిల్ గయా, రసం మే ఆర్ జో కుచ్ దిఖా ఉస్మే నుక్స్ మిల్ గయా। ఆర్ సంబడి ది నో somebody is in somebody is in somebody die somebody here లేకపోతే వారి ముక్కిట్ుంది, వారి నోరిట్ుంది, వారి గడ్డమింది, వారి పళ్ళు మరి ఏదో దానిలో దీనిలో కూడా అదే తప్పులు। ఆర్ దూసరా కుచ్ నే మిల నా కూచా నీచా హై టేడా హై ఔర్ ఇదర్ ఠీక్ నే ఇదర్ ఠీక్ నే। బట్ రియల్ థింగ్ ఇస్ God will teach you how to be thankful for everything. అయితే నిజమైన సంగతి ఏమనగా ఎట్లు కృతజ్ఞులై ఉండాలను దేవుడు నేర్పిస్తున్నాడు। అచ్చి బాతే హై ప్రభు ఆప్కో సిఖాయేగా कैसे सब बातों में आप धन्यवाद करने वाले बने। इन ऑल सिचुएशन सर्कमस्टेंसेस कंडीशन ऑफ लाइफ वी कैन थैंक गॉड फॉर लव एंड मर्सी एंड ग्रेस। अन्य परिस्थितुलो अन्य स्थितिगतुलो मन देवुनि प्रेमिंची कृतज्ञता कलिगि आयनकु कृतज्ञता चेल्लिंचवच्चु। और सब परिस्थिति में सब हालत में परमेश्वर के को हम धन्यवाद दे सकते हैं उसके अनुग्रह दया प्रेम के लिए। God we know all these things will eventually turn out for our good and gain। ఎందుకంటే మనకు తెలుసును ఇటువంటి అన్నియును క్రమేణా మన మేలుకే సమకూడి జరుగు। क्योंकि इस बात को हम जानते हैं सब बातें मिल मिलाकर हमारे लिए भलाई ही को उत्पन्न कर देती हैं। Then second Thessalonians, రెండవ తెసలోనీయ, దూసరా తెసలోనీ, and chapter 3, మూడవ తీసరా అధ్యాయ, and verse 16, 16, 16వ పద, Lord of peace himself give you peace always. By all means, the Lord be with you all. సమాధాన కర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడును ప్రతివిధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగా। ప్రభు జో శాంతి కా సోతా హై ఆప్ ఇత్మే సదా హర్ ప్రకార్ సే శాంతి దే ప్రభు తుమ్ సబ్కే సాత్ రహే। పీస్ ఫర్ ఆల్వేస్ ఎల్లప్పుడు సమాధానం సదా కాల్ కలే శాంతి। లార్డ్ హిమ్సెల్ఫ్ గివ్ యు పీస్। ప్రభు తానే ఆ సమాధానం ప్రభు స్వయం ఓ శాంతి దేగా। And said, "The Lord be with you always." Prabhu, tare alla pudumi thodai unnu. Aur katha hai, Prabhu tum sab ke saath sada. That means this peace I am talking about will make you and keep you conscious of the presence
of Lord with you. దాని భావమే మనగా ఇప్పుడు నేను చెప్తూ వచ్చిన ఈ సమాధానమే ఎల్లప్పుడు మీలో ఉండి ప్రభు మీతో ఉండడము మీతో నిలిచి ఉండడం అనేది మీకు చూపిస్తున్నాను. ఇస్కార్తియ హై జో శాంతి కిషన్ బాత్ కర్ రహే आपको प्रभु आपके साथ है उसकी उपस्थिति हर जगह आपके साथ है इस बात को साबित करती है आर्य का सानिध्यम ने ఎల్లప్పుడూ గుర్తిస్తూ ఉంటావు आप उसकी उपस्थिति के एहसास को हर समय मालूम कर सकते हैं रात्रु निद्र पट्टद वारिकि कुछ लोग ऐसे हैं रात के समय उनको नींद नहीं आती they're terrified when they're alone ఒంటరిగా ఉండేటప్పుడు వారికి భయం और जब वो अकेले हो गए तो घबरा उठते हैं ఇంట్లో ఎవరు లేకపోతే ఒక కుక్క అయినా పిల్లి అయినా దగ్గర ఉండాలి అగర్ ఘర్ మే కోయి నీ అకేలే హై తో జరూర్ ఉన్కే పాస్ కుత్తా హోనే తో బిల్లి దే ఆర్ సో అఫ్రేడ్ అంత భయం వాళ్ళకు ఇత్నా డర్ వో అప్నే మహసూస్ కర్తే హై సంవాడ్ జీరో బల్బ్ బనింగ్ హోల్ నైట్ లేకపోతే అక్కడ ఆ చిన్న దీపమా బల్బ్ అయినా మండుతూ ఉండాలి ఆ నహీ తో పూరి రాత్ వో జో జీరో పాయింట్ బల్బ్ హై జల్తా రహే అదర్వైజ్ దే ఆర్ అఫ్రేడ్ లేకపోతే వాళ్ళకు చీకటి అంటే భయం నహీ తో అంధకార హో తో డర్ ఆ గయా నౌ యు డోంట్ రిక్వైర్ ది క్యాట్స్ అండ్ డాగ్స్ put you to sleep ganaga neeku nidra povadaniki ippudu aa kukka pilli ivanni avasaram ledhu neenu anekele kutta billi ki zarurat aapko nahi padegi god himself be with you prabhu taane meeku thoduga unnadu prabhu swayam aapke saath hoga he will put you to sleep aane mimmanu nidra puchunu vo aapko sula dega and he said to you I am with you don't be afraid I am with you don't be afraid aa antadu ye bhayapadavadu nenu neetho kuda unna neetho ne unna haega main tere saath hu mat dar main tere saath hu there consciousness of the presence is wonderful thing aina sanidhi मन तो उदानी चाल अद्भुत विषय उसकी उपस्थिति का साथ हमारे साथ होना ये बहुत अचंभे अद्भुत की बात है प्लीज इनका चूँगी आगे हम बढ़े कर पाकर फिलिपियन चैप्टर 4 फिलिपियों को 4 फिलिपियों की पत्री चौथा अध्याय वर्स 7 7 सातवां पद एंड द पीस ऑफ गॉड विल फॉर अंडरस्टैंडिंग शेल कीप योर हार्ट्स एंड माइंड थ्रू क्राइस्ट అప్పుడు समस्त జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియును ఓ పరమేశ్వర్ కి శాంతి జో సమస్త బిల్కుల్ పరహే తమారే హృదయ తమారే విచారం కో యేసు మసిమే సురక్షిత రఖేంగి ఇలి గివ్ యు స్ట్రాంగ్ ఇన్ హిమ్ ఆయన యందు మిమ్మును బలముగా ఉంచును ఓ అపనే మే ఆకు దడ్ మజబూత్ రఖేంగి లెట్ ది పీపుల్ విత్ ఎ వెరీ స్ట్రాంగ్ ఆర్మీ ఫీల్ సేఫ్ ఇన్సైడ్ ఏ విధముగా బలమైన సైన్యములు తమ చుట్టూ ఉండేటప్పుడు వారు మధ్యలో క్షేమముగా ఉంటున్నారు ఓ ప్రజాకే ఆజుబాజు బడే బడే సేనా లగే హువే హై सामने है तो अपने को बड़े आराम हालत में पाते हैं सेवे गॉड पीस अदे विधमगा देवनियों का समाधान इसी तरह से परमेश्वर की शांति इन गैरिसन यू अराउंड यू लाइक ए वेरी स्ट्रांग आर्मी विद मेनी बिग वेपन मारी पैदा सैन्य समूहములుగా ఆయుధములతో నీ చుట్టూ ఆవరించునినట్టుగా ఉండును ఏ స్త్రాసే आपको घेर लेंगे चारों तरफ से बड़ी सेना जो की फौज के साथ और बारूद के साथ हो लेट देयर बी फेमिन और वार और अर्थक्वेक और क्लेमिटी You are safe and secure. కరువు గాని క్షామము గాని ఉపద్రవము గాని రోగము గాని అపాయము ఏదైనా సరే నీవు అక్కడ క్షేమముగా నెమ్మదిగా ఉండు. ఆనందిజే ఆనందిజే అకాల్ హై కాల్ హై మరి హై భూకంప హై ఆప్ అందర్ ఆప్ సురక్షమే పా జాయేంగే. Yes, scripture says your hairs are numbered and your tears are bottled. వాక్యం చెప్తుంది ఏమనగా నీ వెంట్రుకలు లెక్కించబడి ఉన్నవి నీ కన్నీరు బుడ్డిలో భద్రము చేయబడి ఉన్నవి. శాస్త్రమే వచనమే లిఖా హై తుమారే బాల్ గినే హువే హై तुम्हारे आंसुएं बोतल में बंद करके रखे गए हैं यू आर सेफ इन हिम निवारे अंदर क्षेम होगा उन्हें तुम उसमें सुरक्षित हो लेट देयर बी एनी चेंज इन द वर्ल्ड अराउंड अस लोग हमारा चुटचुंडे दारलो एट्टी मार्क पर आए रहने हमारे चौगिर जगत में उल्टा पुल्टा मच जाए वी आर सेफ इन अवर लॉर्ड माना प्रभु लो माना क्षेम होगा हम अपने प्रभु में सुरक्षित है परफेक्टली सेफ एंड टैडी सेफ कंप्लीटली सेफ परिपूर्णమైన క్షేమము కేవలము క్షేమము ఓటేర నెమది మన పూరి రీతి से रीति से भरपूर के साथ भरपूरी से हम सुरक्षा में हैं then Jeremiah 33 Jeremiah 33 Jeremiah 33 अध्याय and verse 6 6 और छठवां पद behold I have been health and cure I will be in the bundle of peace and truth Jeremiah 33 अध्याय 6 वचन 33 अच्छे देख मैं इस नगर के लाज करके इसके निवासियों को चंगा करूंगा उन पर पूरी शांति सच्चाई प्रकट करूंगा నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా అర్పించునాను వారి స్వస్థపరచునాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచును ఐ విల్ బ్రింగ్ హెల్త్ అండ్ క్యూర్ లార్డ్ సేస్ ప్రభువంటాడు స్వస్థత ఆరోగ్యమును కలగచేయు ప్రభు కర్త హై మై
ఇలాజ్ కొలాంగా చంగాయి కొలాంగా అండ్ విల్ రివీల్ టు యు అబండెన్స్ ఆఫ్ పీస్ అండ్ ట్రూత్ మీకు సమృద్ధి అయిన సత్య సమాధానమును కలగజేసి ఆర్ కత పూరి రీతి సే శాంతి ఓ సచాయి కో తుమ్ పర్ ప్రగట్ కరుంగా ది ట్రూ పీస్ విల్ హీల్ ఆల్ యువర్ వుండ్ ఈ నిజమైన సమాధానము మీ గాయములు అన్ని మాన్పివేయు యు సచ్చి శాంతి హై ఆప్కే సబ్ ఘావ్ కో చంగా కర్ సక్తి హై దట్ సమ్ వుండ్ వి కాంట్ బి హీల్డ్ బై ఎనీ ఆయింట్మెంట్ ఎనీ మెడిసిన్ కొన్ని గాయములు ఉన్నను అవి ఏ మరి మందు అయినా ఔషధమైన దేని చేత కూడా బాగుపడవు కుచ్ కుచ్ ఘావ్ ఐసే హోతే హై जो मलहम के द्वारा से और पट्टी के द्वारा से वो चंगाई नहीं पाते हैं अभी लो पर वे अंदर है दिस वुंड्स आर कॉज्ड बाय फ्रेंड्स और रिलेशंस और स्ट्रेंजर्स ये गायमुलु स्नेहितु बंधुलु मरितरुलु कलग चेसनारु और ये जो घाव है मित्र के द्वारा पड़ोसी के द्वारा से हमारे अंदर लगे हैं व्हेन द फ्रेंड्स बिट्रे अस they cause a very deep painful wound snehitulu manalnu bonketappudu manalnu pattinchetappudu lopala gaayamulu tagulutunavi aur jabki hamare mitra jo hain wo humko pakadwate hain aur humko inkar karte hain they fail us jo hum chup jate hain mari eppudaithe vaaru manalnu pattistunaro mana vishayamai tabipothunaro same way you find when your children become unthankful they leave a very deep wound అదే విధముగా మన యొక్క పిల్లలు కృతజ్ఞత లేని వారయ్యేటప్పుడు అలాంటి గాయము నొప్పి లోపల కలుగుతుంది ఆ రుసిరితి సే జబ్ ఆప్కే బచ్చే ఆప్కే కృతజ్ఞ హీన్ హో జాతే హై ఉసి తరహ సే ఘావ్ అందర్ లగ్తా హై దీస్ వుండ్ కెన్ నా బి హీల్డ్ బై ఎనీ మెథడ్ ఈ గాయములు మరి ఏ విధము చేత బాగుపడవు ఏ జో ఘావ్ లగ్తే హై కిసి సంసారిక్ మానవీ సాధనో సే యే చంగాయి నహీ పా సక్తే బట్ దిస్ పీస్ హీల్డ్ ఎవరీ కైండ్ ఆఫ్ వుండ్ కాజ్డ్ బై యువర్ ఫ్రెండ్స్ ఆర్ బై ఎనిమీస్ అయితే ఈ సమాధానము ఏ గాయమైనా ఏ నొప్పి అయినా ఏ శత్రువు చేత కలిగినటువంటి బాధ అయినా బాగుచేయు ఏ జో శాంతి హై చాయ్ ఘావ్ ఆప్కే మిత్ర కే ద్వారా పడోసీ కే ద్వారా లగే హై ఉస్కో చంగా కర్ సక్తా హై వెన్ అవర్ ఎనిమీస్ స్టార్ట్ టు హర్ట్ us బై వర్డ్స్ ఆర్ బై యువర్ స్పీకింగ్ దే కాజ్ వుండ్ మన యొక్క శత్రువులు ఎప్పుడైనా మరి ద్వేషించి మన విషయం చెడ్డగా పలికేటప్పుడు మనలో గాయములు అవుతున్నాయి జబ్ హమారే శత్రు शत्रुओं के द्वारा से ताना मारते हैं और बोलते हैं तुमको दुख होता है एंड दिस वुंड कांट बी हील्ड इजीली ये गायमन सुरूगा बाग पड़ो और जो चोट का घाव लगती है आसानी से इसका इलाज नहीं होता बट दिस पीस लॉर्ड गिव्स अस कैन हील एनी काइंड ऑफ అయితే ఈ సమాధానము మన ప్రభు ఇచ్చే ఈ సమాధానము ఎట్టి గాయమైనా నొప్పైనా బాగుచేయును అరే శాంతి హమారా ప్రభు దేతా హై కిసి భీ ప్రకార్ కే చోట్ ఔర్ ఘావ్ కో చంగా కర్ సక్తా హై సామ్ 119 119వ కీర్తన భజన్ సతా 119 165 165 ఔర్ ఉస్కా 165 పద్ పద్ గ్రేట్ పీస్ హావ్ దే లవ్ దే లా నథింగ్ షల్ ఆఫెండ్ దెం 165వ వచనము నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు 119 కా 165 తెరి వ్యవస్థ సే ప్రీతి రక్నే వాలోకు బడీ శాంతి హోతీ హై ఔర్ ఉన్కో కుచ్ ఠోకర్ నహీ లగ్తీ ఇది గ్రేట్ పీస్ ఇది ఎంతో గొప్ప నెమ్మది సమాధానం ఏ బడీ శాంతి హై ఇట్ గివ్ యు లవ్ ఫర్ గాడ్ వర్డ్ దేవుని వాక్యము కొరకైన ప్రేమ అది నీకు ఇచ్చును ఏ శాంతి పరమేశ్వర్ కే వచన కలే ప్రేమ ఆకు దేగి గాడ్ అండ్ నథింగ్ షల్ అఫెండ్ దెం దేవుని వాక్యమే చెప్తునగా ఏది వారు తొట్టిలడకు కారణం ఉండదు ఔర్ పరమేశ్వర్ కే వచన కతాల్ ఉన్కో కుచ్ ఠోకర్ నహీ లగ్తీ బట్ మెనీ బిలీవర్స్ చాలా మంది విశ్వాసులు బహుత విశ్వాసి హై వెరీ ఈజీలీ అఫెండెడ్ సులువుగా నొచ్చుకుంటారు బహుత జల్దీ బురా మాన్ లేతే హై బికాజ్ నోబడీ ఆఫర్ ఎ కప్ ఆఫ్ టీ ఎందుకంటే ఎవరైనా ఒక కప్ కాఫీ ఇవ్వకపోతే తాగమని చెప్పకపోతే ఇక ఆయాసం బేచారే కాఫీ నే మిలా కప్ ప్యాలా తో బడా దుఖ్ హో గయా ఈ సమాడి నా స్మైల్ దిగడ ఫండెడ్ సర్ ఎవరైనా చూచి కొంచెం అతడు నవ్వకపోతే మళ్ళీ వారికి నొప్పి ఓస్కో దేఖ్తులియా ముస్కురానే హై తో బడా దుఖీ మాలూమ్ హోతా హూం అదే కీప్ అవే ఫ్రమ్ మీటింగ్ ఫర్ మెనీ మెనీ వీక్స్ మరి చాలా తా వారములు ఇక కూటానికి కూడా రానని చెప్పి ఓయ్ కై లంబే సప్తాహం సే మీటింగ్ మే సే గాయబ్ హో గయే ఐ వెంట్ టు హెబ్రోన్ అండ్ ఆగస్టిన్ నెవర్ ఈవెన్ స్పోక్ టు మీ నేను హెబ్రోన్ కు పోతే ఆగస్టిన్ నాతో మాట్లాడనే మాట్లాడు ఆ గయా హెబ్రోన్ ఆగస్టిన్ సా బాత్ హీ నహీ కియా మేరే సాథ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు గో దేర్ నౌ ఫర్ టు నేను ఇక పోనే పోనే ఇక పనే చేయను ఇక్కడ పోతా ఆ దో మహీనా తక్ మే నహీ జాంగా హెబ్రోన్ మే వారి సమాధానమే పోయింది ఉనికి శాంతి గాయం నదారత్ దట్ వరల్డ్లీ పీస్ అది లోక సమాధానం ఏ సంసారిక శాంతి హై ఆ వాట్ ఇస్ పీస్ ఇస్ హియర్ అయితే ఇక్కడ ఈ సమాధానము పరంతు ఏ శాంతి జిస్కే సే బోల్ రహా హై నథింగ్
speak shall offend them. Vaani eeliu thottilnatlu cheyadu. Koi bhi baat unko thokar nahi degi. He had no tea, peace won't go away. Teechna sare, tea lekapoyina sare, aa samadhanam podu. Chai mila chai nahi mila, shanti nahi jayegi. Great peace. Goppa samadhanam. Ye shanti badi shanti hai. Have you found that peace? Aa samadhanam neekunara. Kya aapne aisi shanti ko paya hai? Book of Isaiah. Isaiah grandhamu. Isaiah navik pustak. Chapter 26. 26. 26వ అధ్యాయ. Verse 3. 3. తీసర పద. Thou art keeping perfect peace whose mind is stayed upon thee. తీర మనసు గలవారు నీ మీద ఆనుకొందురు గనక నీవు వాని పూర్ణ శాంతి గలవారిగా కాపాడు. జస్ కమాండ్ తుజ్ మే ధీర ధరే హువే హై. उसकी तो पूर्ण शांति के साथ रक्षा करता है। परफेक्ट पीस इनी परिपूर्ण मैंने शांति एक पूर्ण शांति है। इट गिव यू स्ट्रांग फेथ इनी मेरे को बलमैना विश्वास समनिचनु ये मजबूत दृढ़ विश्वास भरोसा देता है। इन ऑल सिचुएशन यू कैन ट्रस्ट गॉड एंड गॉड्स वर्ड एंड प्रॉमिसेस अन्य स्थितिगतलो देवुनी अंदु देवुनी वाग्दानमले अंदु नीवु नम्मुकोनु हर परिस्थितियों में परमेश्वर पर परमेश्वर की प्रतिज्ञाओं पर आप भरोसा रख सकते हैं। नाउ प्लीज टेल मी हैव यू फाउंड दैट पीस दयचेसि చెప్పండి అటువంటి సమాధానము నీ లోపల ఉన్నదా ఆప్ ఆప్ ముజే బతాయే కైసి శాంతి ఆప్ పా చుకే హై నౌ హౌ టు ఫైండ్ దట్ పీస్ ఆ సమాధానం ఎట్లు కనుగొనేది ఇప్పుడు శాంతి కో కైసే పా సక్తే హై చాప్టర్ 2 ఎఫెసియన్స్ ఎఫెసియులకు 2 ఎఫెసియోకి పత్రి దూసరా అధ్యాయ వర్స్ 14 14 14 పద్ ఫర్ హి అవర్ పీస్ హస్ మేడ్ బోత్ వన్ అండ్ హస్ బ్రోకెన్ డౌన్ ద మిడిల్ వాల్ ఆఫ్ పార్టిషన్ దినాస్ ఆయన మీకును మాకును ఉండిన దేశమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేయుట చేత మధ్యము గోడను పడగట్టి మన ఉభయులను ఏకము చేసెను వహీ హమారా మేలియా శాంతి హై జిస్నే దోనో కో ఏక్ కర్ దియా ఔర్ అలగ్ కర్నే వాలి దివార్ కో జో బీచ్ మే తీ ఢా దియా ద రోమన్ 8 చాప్టర్ రోమా 8వ అధ్యాయం రోమియో కి పత్రి 8 అధ్యాయ వర్స్ 6 6 ఛఠమా పద్ బట్ వి కార్నలీ మైండెడ్ ఇస్ డెత్ బట్ వి స్పిరిచువల్లీ మైండెడ్ ఇస్ లైఫ్ అండ్ పీస్ శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నది శరీర పర్ మన్ లగానా తో మృత్యు హై పరంతు ఆత్మ పర్ మన్ లగానా జీవన ఔర్ శాంతి హై ఇన్ బై బీయింగ్ స్పిరిచువల్లీ మైండెడ్ వి ఫైండ్ ట్రూ పీస్ ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండవలన మనలో సమాధానమును ఆత్మిక్ మన్ రక్నే కే ద్వారా సే యే సచ్చి శాంతి హంకో మిల్తీ హై By dying to old nature, we find true peace. మన పాత స్వభావం మనకు మనం చనిపోవట వలన నిజమైన సమాధానం మనలో కలుగును. పురానే స్వభావ కేలే మరణే కే ద్వారా సే సచ్చి శాంతి కో హం పాతే హై. By receiving divine nature, we find true peace. దైవ స్వభావమును మనం పొందట వలన నిజమైన సమాధానం మనకు కలుగును. దైవీ స్వభావ కో గ్రహణ కర్నే కే ద్వారా ఏ శాంతి కో పాతే హై. That's why the Lord died for you. అందువల్లే ప్రభు యేసు క్రీస్తు నీ కొరకై చనిపోయినాడు. ఇసి కారణ ప్రభు యేసు మసీ ఆప్ కేలే మరగై మే డైట్ యువర్ నేచర్ మీక పాత స్వభావనకు ను చనిపోవాలి ఆప్ అప్నే పురానే స్వభావ కేలే మర్ జాయ్ యాసో డై టు టేక్ అవే యువర్ పనిష్మెంట్ నీ శిక్ష తొలగించుటకై ఆయన చనిపోయినాడు వే సిలబి మరే కి ఆప్కే పర్సెద దండ్ ఔర్ శిక్ష హై సదా కో లే లే ఐ రోజ్ అగైన్ ఆయన తిరిగి లేచి హరో జీ ఉఠై గివ్ యు న్యూ నేచర్ నూతన స్వభావమని కిచ్చుటకు ఏక్ నయా స్వభావ ఆప్కో దేనికి డివైన్ నేచర్ దైవ స్వభావం దైవ స్వభావ దేనికి లే దట్ నేచర్ గివ్స్ పీస్ ఆ స్వభావమే నీకు और यही वो स्वभाव है जो शांति देता है एंड बाय ओबेइंग गॉड्स वर्ड वी हैव पीस मल्टीप्लाइड देवुनि యొక్క వాక్యమునకు లోబడుచుటవలన ఆ సమాధానం మనకు విస్తరించును परमेश्वर के वचन के अधीन आज्ञाकारी होने के द्वारा से ये शांति बढ़ती जाती है यशया గ్రంథము యెషయా నవి కి పుస్తక 48 48వ అధ్యాయం వర్స్ 18 18 और 18 पद ओ लॉर्ड द हार्ट टू माय कमांडमेंट देन हैव thy पीस बीन अदर रिवॉर्ड 48:18 నీవు నా ఆజ్ఞలను ఆలకింపులను ఎంతో కోరుచున్నాను ఆలకించేలా నీ క్షేమము నది వలె ఉండును భల హోతా కి తు మేరీ ఆజ్ఞాఓ కో ధ్యాన్ సే సునా హోతా తో తేరీ శాంతి నది కే సమాన్ ఔర్ తేరా ధర్మ సముద్ర కి లహరో కే సమాన్ హోతా బై హార్కనింగ్ టు హిస్ వాయిస్ ఔర్ పీస్ మల్టిప్లైడ్ ఆయన యొక్క ఆజ్ఞలను స్వరమును ఆలకించడం వలన మన సమాధానం ఎక్కువగును ఉస్కి ఆజ్ఞాఓ పర్ ధ్యాన్ దేనే కే ద్వారా సున్నే కే ద్వారా ఏ శాంతి బడ్తీ హై May Lord speak to you. प्रभु नी तो मात लाडूंगा का प्रभु करे कि वह आपसे बातें करे And give that peace to you. आ समाधान नी किचनुगा का और ऐसी शांति को आपको दे We haven't got it. Ask for it. अदि नी इंका पंदकुंडा उंडे
उन्ते निवदान अड़गर यदि अब तक आप ऐसी शांति को नहीं पाए हैं उसके लिए मांगनी करें डोंट रिमेन विदाउट इट निवाद लेकुंडा उंडा कूडदु उसके रहित बिना आप ना रहें एंड यू कैन हैव राइट नाउ इपड़े निवदानि पंदवच्चु इसी समय आपको मिल सकता है नाउ वी गोइंग टू प्रे इपड़ु प्रार्थना चेस्तां अभी हम प्रार्थना करने वाले हैं एंड प्लीज डोंट प्रार्थना लो दयचेसि लेचिपोवद्दु कृपा करके प्रार्थना के समय आप यहाँ से उठ उठ करना चले जाएं नाउ प्लीज डोंट गिव अ चप्पल डोंट गिव अ साइकिल डोंट गिव कार इवन दिस टाइम इपड़ी समयलो अक्कड चप्पल गानी साइकिल गानी कार गानी कूडा मीरु दयचेसि इवकूडदु कृपा कर स्वयं सेवक सुन लीजिए चप्पल मत दीजिए और साइकिल मत दीजिए मोटर भी मत दीजिए अरे कीप अ गेट लॉक मारी गेट कूडा इंका लॉक चेसुकोंडि दरवाजा में ताला लगाइए Oh, yeah.
last prayer. How are him able to keep us from falling and present us faultless before the presence of his glory with exceeding joy to the only Lord, our Savior, the Lord is the glory, divine power, both now and evermore.